3. ఎవరు కలుగుతారో కొడు. క్లోజ్ యువర్ ఐస్. స్తోత్రం స్తోత్రం ప్రభా, నీకే వందనాలు స్తుతులు ప్రభా. అయ్యా తండ్రి, ముందు సంగీతం క్లాస్ లో మీరే తోడు నడిపించినందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాం ప్రభా. ఈ రోజు కార్యక్రమం అంతట్లో మీరే తోడు నడిపించండి, జయకరంగా జరిగించమని ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. 3, 2, 1. వెరీ గుడ్. ఓకే, మనం యాక్షన్ సాంగ్ చేద్దాం. అందరూ లేచి నించోండి. పిల్లలు అందరు రెడీగా ఉన్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి? ఓకే, రెడీగా ఉంటే ఓ ఎస్ ఎస్ జీసస్ అనండి. ఆర్ యు రెడీ? ఓ ఎస్ ఎస్ జీసస్. వెరీ గుడ్. నాన్న మిన్ని 3 songs లైన్ గా ప్లే చేసేనా? ఓకే. ఓకే పిల్లలు, నెక్స్ట్ సాంగ్ రెడీగా ఉండండి. పిల్లలు వెరీ గుడ్. అందరు చాలా బాగా యాక్షన్ చేశారు. ఓకే పిల్లలు, మీ ప్లేసెస్ లో మీరు కూర్చుని పోండి. వెరీ గుడ్. ఓకే, మీ హోంవర్క్స్ కూడా మీ దగ్గర పెట్టేసుకోండి. నేను స్పాట్లైట్ చేసినప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపించండి, ఓకేనా? ఓకే, అందరు రెడీగా ఉన్నారా? వెరీ గుడ్. ప్రజ్వల అక్క చెప్పు, స్పాట్లైట్ చేయనా? ఓకే అక్క. అభిషయ నెక్స్ట్కి వెళ్ళినానా? వెరీ గుడ్, చాలా బాగా చేశారు. రీనేమ్ చేసుకోమమ్మా, రీనేమ్ లేకపోతే మీరైనా చేయండి. ఓకే అంకుల్, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు. వెరీ గుడ్. ఆరోన్, జాస్మిన్, జోయల్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ తల్లి. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు. వెరీ గుడ్. వెరీ గుడ్, చాలా బాగా చేసారు. వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న, ముగ్గురు చాలా బాగా చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న అన్మ్యూట్ చేయ ఒకసారి తల్లి. మీరు నాన్న సరిగ్గా కూర్చోవాలి. మీరు ఈరోజు వచ్చారా? మీలో షైనీ ఎవరు? ప్రైజ్ ది లార్డ్. నాన్న ఈ రోజు వచ్చారా? రోజు వస్తున్నారా? ఓకే నాన్న, అయితే డైలీ హోంవర్క్స్ ఇస్తాండి, ఓకేనా? వెల్కమ్ నాన్న. నెక్స్ట్ టైం వేసి వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. లెసన్ అంతా రాసుకున్నావు, వెరీ గుడ్. గ్రీష్మ, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, హార్బాల్ సింగ్. Very good, super. Very good, Harbhajan Singh. Very good, Nana. Very good. Chala baa chesa talli. Very good. ఓకే, మెమరీవర్స్ కూడా రాసుకున్నావా? వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. నెక్స్ట్, నెక్స్ట్ రా. నాన్న హోంవర్క్ చూపించండి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకే, మీరు చేయలేదా? చేయకపోయినా పర్లేదు, మెమరీ వర్స్ అయినా రాయండి, ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ నా జయన్ సోనికా సిరి. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. Very good, super. Very good, Nana. Chala baa chesaru. Very good. Okay, chupichandi. Very good, super. Very good, Harbhajan Singh. Very good. Very good, super. Very good, Harbhajan Singh. Nana chala baat sir, very good, very good. Next Nana. Okay, line mere. Oh, very good, super, very good, Harbhajan Singh. Oh, very good, super. Very good, Harbhajan Singh. Very good, అందరూ చాలా బాగా చేశారు, వెరీ గుడ్. ఓకే, మెమరీ వర్స్ కి టైం ఉంటే ఇస్తాం నానా, ఓకేనా? ఓకే, నెక్స్ట్ నానా. వెరీ గుడ్ నానా, చెప్పు నానా. అక్క నిన్న మేము ఆబ్సెంట్ అయ్యాం అక్క. అవునా, ఏం ప్రాబ్లం లేదు, గ్రూప్ లో ఉన్నారు కదా మీరు. ఓకే, ఎవ్రీడే మరి గ్రూప్ లో హోంవర్క్స్ పెడుతున్నారు, ఒకసారి గ్రూప్ చెక్ చేసుకోండి, ఓకేనా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ అక్క, నెక్స్ట్ ప్రజ్వల. దగ్గర పెట్టండి నాన్న. వెరీ గుడ్, సూపర్ సూపర్, చాలా బాగా చేశావు. వెరీ గుడ్, సూపర్ సూపర్, వెరీ గుడ్ నాన్న, చాలా వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు, వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్, ఓకే ప్రిస్కిల్లా. వెరీ గుడ్, సూపర్ సూపర్, చాలా బాగా చేశారు, వెరీ గుడ్ సూపర్. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, బుక్ లోనే మొత్తం ఫేర్ చేసుకున్నావు, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. నెక్స్ట్ సాన్వి. అబ్సెంట్ నాన్న, ఓకే ఏం ప్రాబ్లం లేదు, గ్రూప్ లో హోంవర్క్స్ మెన్వర్స్ రెండు పెడుతున్నారు, చెక్ చేయండి ఓకేనా? చెక్ చేసి ఒకవేళ మీరు అబ్సెంట్ అయినా ఏం ప్రాబ్లం లేదు, అంకుల్ లింక్ కూడా పెడతారు కదా, ఆ లింక్ చూసి దాంట్లో మీరు లెసన్ వినండి ఓకేనా? డూత్ ఎంజాయ్. వెరీ గుడ్, సూపర్ సూపర్, చాలా బాగా చేశావు, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. శిలోని జోయాష్. వెరీ గుడ్, సూపర్ సూపర్, చాలా బాగా చేశావు, వెరీ గుడ్ సూపర్ సూపర్, చాలా బాగా చేశావు, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. ఓకే శిలోని. వెరీ గుడ్, సూపర్ సూపర్, చాలా బాగా చేశావు, వెరీ గుడ్ సూపర్, వెరీ గుడ్ నానా, బాగా చేశారు, వెరీ గుడ్. సుమిత జాయిస్. అబ్సెంట్ నానా, ఓకే నెక్స్ట్ నానా. విద్యాసాగర్. అబ్సెంట్, ఓకే నానా, చాలా మంది అబ్సెంట్ కదా, వాళ్ళందరూ గ్రూప్ లో ఉన్నట్టున్నారు కదా, మీరు గ్రూప్ లో హోంవర్క్స్ అక్కవాళ్ళు పెడుతున్నారు ఓకేనా? చెక్ చేసుకోండి అందరూ ఓకేనా? ఓకే విలియం క్రేరియన్ గ్రూప్ స్టార్ట్ చేయండి వన్ బై వన్. వెరీ గుడ్, సూపర్ సూపర్, చాలా బాగా చేశావు. వెరీ గుడ్, సూపర్ సూపర్, చాలా బాగా చేశావు, వెరీ గుడ్ సూపర్ సూపర్, చాలా బాగా చేశావు, వెరీ గుడ్ సూపర్ సూపర్, చాలా బాగా చేశావు. Shyamala Baches are very good. Next, Nana. Samantha. Tali middle lakra. Very good. One should get the bit. Okay, very good. Super. Very good. Very good, Talli. Chala baga chesa. Very good. Next, Nana. Very good. Super. Very good. Very good, Nana. Nana inka ever memory verse cheptava Talli. నాన్న ఒకవేళ మెమరీ వర్స్ అయితే నేను మీకు మళ్ళీ టైం ఇస్తాం ఓకేనా ఓకే వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ Very good, Talli. Chala baga chesa. Very good. Next, Nana inkevaraina unte mee homeworks mee camera daggara pedte mem check chestam okay na? Talli cheptali hand raise cheso. Akka Sunday absent akka. Okay Nana, meer group lo unnaru kada? Okay, mari every day ikkada program ఓకే అందరికీ చెప్తున్నాను వినండి మీరు ఒకవేళ ఆబ్సెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు హోంవర్క్ మెమరీ వర్స్ గ్రూప్ లో పెడుతున్నారు మీరు అందులో చెక్ చేయొచ్చు ఓకేనా అందరికీ ఓకే అయితే మీ థమ్స్ అప్ చూపించండి ఓకే వెరీ గుడ్ ఇంకా ఎవరివైతే మేము చెక్ చేయలేదో మీ హోంవర్క్స్ మీ కెమెరా దగ్గర పెడితే మేము చెక్ చేస్తాం అదస్తా కితనా చూపించాలి వెరీ కొంచెం దగ్గర పెట్టు నాన్న సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న బాగా చేసావు వెరీ గుడ్ షర్లిన్ వెరీ గుడ్ సూపర్ very good Talli okay very good super very good Talli memory words kuda rai okay na okay very good Talli konchu look back kelli okay very good super very good Nana baga chesa very good wow memory verse rasava very good Talli very good oh wow very good Talli Nana ikkadena undara అన్న అందరూ హోంవర్క్స్ చూపించినట్టే కదా ఇంకా ఎవరైనా ఉంటే మీ కెమెరా దగ్గర పెట్టండి ఓకే మెమరీ వర్సా ఒక్క నిమిషం ఆగునా ఓకే ఇంకెవరు లేరు కదా లేరు సుష్మా అయిపోయారు Okay. The Lord is my helper; I will not fear. What can a man do to me? Hebrews 13:6. Very good, Talli. Very good. Bachappa, very good. Okay, pillalu, meerandaru chaala ba homework chesaru. Very good. Okay, mari meekosam nimma kein claps kodtaro chuddama. రెడీగా ఉన్నారా పిల్లలు? ఓకే పిల్లలు, చాలా 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 బాగా చేశారు మీరు అందరు కూడా, చాలా బాగా చేశారు. అంత బుక్ వెంటనే మీరు బాగా చాలా బాగా చేశారు, బాగా చేశారు నిజంగా. అదంతా చూసినప్పుడల్లా మీకు ఎన్ని కీడుల నుంచి మనల్ని దేవుడు తప్పించడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరేనా పిల్లలు? ఒక్కొక్క దాన్ని మనం చూసినప్పుడల్లా దేవుడు తనకి ఇష్టమైన పిల్లలందరినీ ఎంత చక్కగా దాచిపెట్టాడు, దేవుడు ఎంత చక్కగా భద్రపరిచారు, కాపుదలను ఇచ్చారు అంటే దేవుని స్థితితో మనం ముందుకు వెళ్ళిపోతాం. సరేనా? ఆ బుక్ మీరు చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, మీ బ్యాగ్ లో మీ బ్యాగ్ చూపించట్లేదు అక్కకి. మీరు ప్రతిరోజు బ్యాగ్ తెచ్చుకుంటున్నారా మీరు? అక్క సుష్మా అక్క బ్యాగ్ తెచ్చుకుంటున్నారా వాళ్ళు? ఏమో అక్క నాకు చూపించలేదు కదా, బ్యాగ్స్ తెచ్చుకుంటలేదు కదా. అయ్యో, మీరు బ్యాగ్ లో పెట్టుకుంటారు. చేసిన వర్క్ అంతా చాలా చాలా బాగుంటది. ఈ రోజు చేసిన వర్క్ కూడా మీరు బ్యాగ్ లో పెట్టుకుంటారు. సరేనా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది జాయ్, చాలా బాగుంది, వెరీ గుడ్, చాలా సంతోషం. కొంతమంది బ్యాగ్ లో పెట్టుకున్నారు, చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే సుష్మా, కొంతమంది చాలా మంది పెట్టుకున్నారు సుష్మా. ఓకే ఓకే, సరే సరే. మరి ఇప్పుడు మనందరం కష్టం, మరి పిల్లలకి సంతోషంగా అందరు జాయ్ జాయ్ ఉండాలి కదా. ఏం క్లాప్స్ కావాలి పిల్లలు మీకు? ప్రతిరోజు మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా, మళ్ళీ మేకప్ వేసుకొని సమోసా తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోదామా పిల్లలు? అవుట్డోర్ గేమ్కి వెళ్ళిపోదామా ఈ రోజు? మనం వెళ్ళిపోదామా? మా పిల్లలు రెడీగా ఉన్నారు, రెడీగా ఉన్నారా? అయితే ఈ రోజు మనం అవుట్డోర్ గేమ్ కి వెళ్దామా? ఓకే, ఏంటది? స్వింగ్. ఓకే, రెడీ స్టార్ట్. ఫస్ట్ ఏం చేయాలా? ఫ్రెష్ అయిపోయాం కదా, చక్కగా మేకప్ వేసుకుందామా, పౌడర్ రాసుకుందామా? మరి అప్పుడు అమ్మ పెట్టిన టిఫిన్ చక్కగా తినేయాలా, అప్పుడు మనం వెళ్ళాలి కదా. ఈ రోజు అమ్మ ఏం చేశారు మన కోసం? సమోసా చేసింది కదా పిల్లలు. సమోసా చేసారా? సమోసా తిందాము, అప్పుడు మనం అవుట్డోర్ గేమ్ కి వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ వెంటనే లోపలికి వచ్చేద్దాం, ఇక్కడ మనం ఏమున్నాయో మన కోసం సిద్ధపరిచింది మళ్ళీ ఫుడ్ తిందాం పిల్లలు. సరే సరే, ఓకే, రెడీ స్టార్ట్, గో. 1 2 3 4 5 6 7 8 9 10 వా, సరే పిల్లలే. ఓకే, మరి ఇప్పుడు బలమైన ఫుడ్ మనం తినాలి కదా, సమోసా చేసేద్దామా? ఓకే, పిండి తీసుకుందాం, వాటర్ వేసి కలిపేద్దాం. ఓకే, చపాతీ చేద్దాం, చిన్న వండ తీసుకొని. చాలా 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 బాగుంది సుష్మా, చపాతీ చూస్తుంటేనే ఎంత బాగుందో నిజంగా. ఓకే, తీసా ప్లేట్ లో వేసుకుందాం. ఏమేద్దాం సుష్మా ఈరోజు? పొటాటో కర్రీ వేసుకుందామా, లేకపోతే ఆనియన్ వేసుకుందామా అందులో? పొటాటో అక్క, పొటాటో. ఓకే, ఈ రోజు పొటాటో. అసలు అందరు పొటాటో అంటేనే పిల్లలు ఎగిరి గంతులు వస్తారు కదా. ఓకే, ఈ రోజు పొటాటో కర్రీ వేసేయండి పిల్లలు, మీకు ఇష్టమైన కర్రీ వేసుకొని పెద్ద సమోసా చేద్దాం ఈ రోజు. ఓకే, ఫోల్డ్ చేసేయండి, ఫోల్డ్ చేసేయండి, ఫోల్డ్ చేసేయండి. వావ్, చాలా బాగుంది. నూనెలు వేసేద్దామా మరి? పిల్లలు కాలకుండా వేయాలి. తీసేయండి పిల్లలు, సూపర్ సూపర్ సూపర్. ఈ స్మెల్ వేవ్స్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, అలా 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 బయటకి వెళ్ళిపోవాలి పిల్లలు, అంత టేస్టీగా ఉంది సమోసా. సూపర్ సూపర్ సూపర్. సరే, అవుట్డోర్ గేమ్కి వెళ్ళిపోదాం. రెడీ? అందరు చక్కగా కూర్చోండి, తాడు పట్టుకోండి. రెడీ స్టార్ట్, గో. ఫస్ట్ కొంచెం చిన్నగా ఊగుదాం మరి, స్టార్టింగ్ కదా మంది, స్టార్టింగ్. రెడీ 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 రెడీ, గో. 1 2 3 4 5 6 7 8 9 10. Open 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 open. Very good. 1 2 3 4 5 6 7 8 9 10. Very good పిల్లలు, అందరూ ఇంటికి వచ్చి లోపలికి వచ్చేయండి. మరి అవుట్డోర్ గేమ్స్ ఆడేసుకున్నారు, లోపలికి వచ్చేయండి. ఇప్పుడు 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 చూడండి, చాలా మంచి ఫుడ్ అరేంజ్ రెడీగా ఉంది పిల్లలు. ఆ ఫుడ్ ఏంటో చూసేద్దాం, సరేనా సుష్మా అక్క? ఓకే, ఓవర్ టు ప్రజ్వల. ఓకే పిల్లలు, నా వాయిస్ నాకు వినిపిస్తుందా? క్లియరా? ఓకే ఓకే, సో అందరూ బాగున్నారా? బాగున్నారా చెప్పండి, ఏసే కృష్ణ బాగున్నామని. వెరీ గుడ్. సో ఎంతమంది ఈరోజు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? సునీల్ ఒక రోజు చెప్తారు కదా, మీ బుక్స్, మీ బైబిల్, మీ పెన్ అన్ని మీ పక్కన ఉంచుకోమని. ఏవి అవి చూపించండి ఒకసారి. వెరీ గుడ్ గ్రీష్మా, వెరీ నైస్. మిలోని, వెరీ గుడ్. ఓకే, మీ బైబిల్స్ చేత పట్టుకోండి ఒకసారి, పట్టుకోండి. ఓకే. Every promise in the Bible is mine. Every chapter, every verse, every line. All the blessing of His love divine. Every promise in the Bible is mine. Okay, na? Me Bible open chestara mari naato. Okay, antaku mundu nenu meeku oka question aduguta. The powerful weapon in our body enti cheppandi. Powerful weapon in our body చూపించండి. ఆహ్లాదిత నువ్వేనా? అల్లరి చేయకూడదు ఆహ్లాదిత, బాగా కూర్చోవాలి. సుమిత ఏం చెప్తున్నావు? బ్రెయినా? నో, కాదు. ఇంకెవరైనా చెప్తారా? చూపించండి, మీ బాడీలోనే ఉంటుంది అది. ఎలా తెలుసా? ఏడుపులో ఉన్న వాళ్ళని నవ్విస్తుంది, అలాగే నవ్వించే వాళ్ళని ఏడిపిస్తుంది కూడా. అలాంటి వెపన్ మీకు తెలుసా? ఎవరికి తెలియట్లేదా? ఓ మై గాడ్, నిజంగా లవా మిలోని, శైలి లవా కాదు, మన బాడీలో పార్ట్. ఎవరైనా చెప్పగలరా? సో ఓకే, ఈరోజు మనం అజ్వల శిలాని చెప్తుంది. నాన్న ఏది శిలోని అని చెప్తుంది. ఆ వెరీ గుడ్ శిలోని, వెరీ గుడ్. టంగ్ కదా, వెరీ నైస్. yes, ఈ రోజు మనం టంగ్ కోసం నేర్చుకుంటాం అన్నమాట. వెరీ గుడ్ శిలోని. అందరూ శిలోని కోసం క్లాప్స్ కొడదాం. అక్క నువ్వు షేర్ చేసివా? సుష్మా ఆ నానా కంప్యూటర్ సౌండ్ తీసి. ఓకే డన్ నానా. అని గ్రేస్ బా కూర్చోవాలి. వాక్యం కదా మనం వింటున్నాం. షర్లిన్ తల్లి చూపించు, ఏంటి? షర్లిన్ చెప్పు తల్లి. పిల్లలు అందరూ కరెక్ట్ గా కూర్చోవాలి. మనం ఇప్పుడు దేవుని వాక్యం వినబోతున్నాం కదా. యానీ అండ్ గ్రేస్ అందరూ కనబడాలి. నీ ఒక్క ముఖమే కనబడాలా? యానీ అందరూ కనబడండి. ఏమి ఒక్క ముఖం అడ్డు పెడుతున్నావు? యానీ యానీ అండ్ గ్రేస్ అమ్మ చూడండి, మా పిల్లల సంగతి చూడండి. వాడు ఆ అమ్మాయి, ఒక అమ్మాయి అడ్డుగా పెడుతుంది. తల్లి షర్లీ అన్నిట్ చేసుకున్నా చెప్పు, ఏంటి? అన్న గట్టిగా మాట్లాడు. ఇప్పుడు వినిపిస్తుందా? నానా నువ్వు ఒకసారి లాగ్ అవుట్ అయ్యి లాగిన్ అవ్వ నాన్న. నీ వాయిస్ కూడా చాలా లోగా వస్తుంది, ఓకేనా? ఓకే, సో ఈరోజు మనం లెసన్ చూద్దాం, ఓకేనా? దేనికోసం మనం నేర్చుకున్నాం? శిలోని ఆన్సర్ చెప్పింది, చాలా బాగా చెప్పింది శిలోని, టంగ్ అని. సో ఎస్, టుడే వి ఆర్ గోనా లెర్న్ అబౌట్ టంగ్ అన్నమాట. సో చూద్దామా టంగ్ కోసము దేవుని వాక్యం ఏమి రాసిందో. ఓకే, మీకు కనిపిస్తుందా అక్క? సుష్మా ఆ కనిపిస్తుంది అన్న. ఓకే ఫైన్ అన్న, డిసేబుల్ చేయి. డిసేబుల్ చేసి అవన్నీ క్లియర్ చేయమా, డ్రాయింగ్స్ క్లియర్ చేయి. పిల్లలు ఎవరు గీయకూడదు. మీ పేర్లు మాకు తెలుస్తున్నాయి, ఎవరు గీస్తున్నారో మాకు తెలుసు, మాకు కనిపిస్తుంది మీ పేర్లు. తప్పు అలా గీయకండి. సో ఈ రోజు మనం టంగ్ కోసం నేర్చుకుంటున్నాం. ఈ టంగ్ చూసారా ఎంత భయంకరంగా ఉందో? చండాలంగా ఉందో యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే దీనికన్నా మనం చండాలంగా మాట్లాడతాం. నిజమే కదా పిల్లలు, నిజమే కదా? మన ఫ్రెండ్స్ తో, మన బంధువులతో, లేదా మన పేరెంట్స్ తో మనం చాలా నీచంగా మాట్లాడతాం, చాలా దరిద్రంగా మాట్లాడతాం. అది ఎక్సలెంట్ దేవునికి మహిమపరచదు అనమాట. అలాంటి మాటలు మనం మాట్లాడుతాం, దేవుడిని ఎంతో నొప్పిస్తాం పిల్లలు మనం మాట్లాడుతాం కదా. ఎన్నిసార్లు మనం నొప్పించుంటామో మన ఫ్రెండ్స్ ని, చాలా చెడ్డ మాటలు పలకడము, అసలు బూతి మాటలు పలకడం అంటే బ్యాడ్ వర్డ్స్, అలాంటి పలికి ఎంతో నొప్పించుంటాం యేసయ్యని కదా. సో ఏమవుతుందంటే ఇక్కడ ఈ నాలుక ఎంత రగిలిపోతుందో, ఈ నాలుకలో వచ్చే ప్రతి ఒక్క పదము మిగతా వాళ్ళని నొప్పిస్తుంది, సంతోషపరుస్తుంది కూడా. సో ఇట్స్ వెపన్ విచ్ కెన్ కిల్ ఎనీవన్ అండ్ ఇట్ కెన్ బిల్డ్ సమ్వన్ కూడా. సో అది ఎవరినైనా కట్టగలదు, ఎవరినైనా చితిపేయగలదు అనమాట. అసలు మనం చెప్పిన వర్డ్ మళ్ళీ మనం రివర్స్ తీసుకోలేము పిల్లలు, రివర్సిబుల్ అనమాట. సో మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సో నేను ఈ రోజు చెప్పబోయే వాక్యం అంతా జేమ్స్ లో ఉంటుంది, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. ఈ రోజు మనం అంతా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి ఏమి రాసిందో మనం నేర్చుకున్నాం. ఈ టంగ్ ని మనం ఎలాగా ఆధీనంలో పెట్టుకోవాలి, ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో మనం నేర్చుకున్నాం. ఓకేనా పిల్లలు? మనము అందరము చాలా సార్లు మిస్టేక్ చేస్తుంటాం కదా, చాలా సార్లు మిస్టేక్ చేస్తుంటాం. అందరికి పర్ఫెక్ట్ గా ఉండాలని ఆశ ఉంటుంది. ఎంతమందికి పర్ఫెక్ట్ గా ఉండాలని ఆశ ఉంది పిల్లలు? ఒకసారి చూపించండి మీ హ్యాండ్స్, మీ హ్యాండ్స్ చూపించండి. పర్ఫెక్ట్ గా ఉండాలని ఉంటుంది కదా, మీ అందరికీ కూడా ఉంటుంది కదా. కానీ మనం పర్ఫెక్ట్ గా ఉంటున్నామా? క్వశ్చన్, మనం పర్ఫెక్ట్ గా ఉంటున్నామా? లేదు కదా. మరి పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఏం చేయాలి నేర్చుకుందామా? మరి చూద్దామా ఏం చేయాలి? ఓకే, ఏం చేయాలంటే మనము మన నోటితో నుంచి మంచి మాటలు, జీవపు మాటలు పలకాలి. ది వర్డ్స్ విచ్ ఆర్ లైఫ్ గివింగ్ అన్నమాట, నాట్ టేరింగ్ సమ్వన్స్ హార్ట్. మనము ఏదైనా జీవపు మాట పలకాలి, కానీ ఎవరినో బాధించి నొప్పించే మాటలు మనం ఎన్నడూ పలకూడదు పిల్లలు, ఎప్పుడు కూడా పలకూడదు. కొన్ని ట్రాన్స్లేషన్ లో మెచ్యూర్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో చాలా ట్రాన్స్లేషన్ ఉంటాయి, గుడ్ న్యూస్ వర్షన్ అని, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అని, కింగ్స్ జేమ్స్ వర్షన్ అని. అలాంటి వర్షన్స్ లో అన్ని కూడా పర్ఫెక్ట్ అని ఉంది. ఇంకొన్ని వర్షన్స్ లో చూస్తే మెచ్యూర్, మనందరూ క్లాసెస్ పెరుగుతున్నాం కానీ, హైట్ పెరుగుతున్నాం, వెయిట్ పెరుగుతున్నాం కానీ మన బుద్ధి మాత్రం పెరగట్లేదు పిల్లలు. ఎందుకు? మన మాటలు సరిగ్గా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, లేదా మీరు చూసే సినిమాలు ఇంకా ఎంతమంది చూస్తున్నారు పిల్లలు నాకు తెలియదు. ఇంకా సినిమాలు, తర్వాత కామెడీ ప్రోగ్రామ్స్, ఇంకా సీరియళ్ళు, అవన్నీ మనకు అవసరం ఆ పిల్లలు. మనం దేవుని బిడ్డలం కదా, అలాగే మనం చూడకూడదు. సో మనం మెచ్యూర్ అవ్వట్లేదు అసలు. మన లైఫ్ స్టైల్ కానీ అన్ని ఇన్స్టెంట్ గా వస్తున్నాయి కదా, ఇన్స్టెంట్ నూడిల్స్, ఆ తర్వాత ఇన్స్టెంట్ బిర్యానీ, ఇన్స్టెంట్ కాఫీ, అన్ని ఇన్స్టెంట్. అంటే మనం జస్ట్ ఒక క్లిక్ ఇస్తే ఎవ్రీథింగ్ ఇస్ నియర్ అవర్ డోర్ స్టెప్. ఒక ఫోన్ లో ఒక క్లిక్ చేయండి, ఒక కాల్ చేయండి, అంతా కూడా మనం డోర్ దగ్గరకు వచ్చేస్తుంది. అంత ఇన్స్టెంట్ లైఫ్ కి మనం అలవాటు పడిపోయి మనం సక్సెస్ అయిపోతున్నాం. ఒకవేళ మనకి మనం ఏం చేయాలనుకున్నా అది జరగకపోతే మనం ఎంతగానో ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాం, అంటే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాం. అలా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు మనం ఇతరులని నొప్పిస్తున్నాం పిల్లలు. ఎంత నొప్పిస్తున్నాం అంటే వాళ్ళ హృదయాలు గాయపడుతున్నాయి పిల్లలు. సో మీరు మీ పేరెంట్స్ ని చాలా సార్లు నన్ను ఎందుకు కన్నా అనే వర్డ్ యూజ్ చేసి ఉండొచ్చు, చాలా సార్లు యూజ్ చేసి ఉండొచ్చు. అది పేరెంట్స్ ని చాలా నొప్పిస్తుంది. మీ ఫ్రెండ్ నేను హెల్ప్ కి అడిగినప్పుడు నో అన్నావేమో, లేదా ఇద్దరిలో చాలా ఇబ్బంది పెట్టి ఒక మాటలు నీ నోటితో నువ్వు పలికావేమో పిల్లలు. మనం అందరూ సరి చేసుకున్నామా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి? మనం దేవుని యొక్క సన్నిధిలో మనం అడుగుదామా జీవపు మాటలు ఒక ఊట నా నోట్లో ప్రసాదించి ప్రభువా అని అడుగుదామా? అందరం సిద్ధమా? మరి జీవపు ఊట నీ నోట్లోకి రావాలంటే నువ్వు దేవుని అంగీకరించాలి పిల్లలు. దేవుని చెప్పే మాటల్లో మనము ఉండాలి, మాటలు దేవుని రిఫ్లెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? మన నోరంతా కూడా ఏసీ మాటలతో నిండిపోవాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, హార్స్. మీకు అందరికీ హార్స్ కనిపిస్తున్నారు కదా, ఎంతమంది హార్స్ ఎక్కారు పిల్లలు? ఎంతమంది హార్స్ ఎక్కడా మీరందరూ? పర్లేదు, ఈ రోజు మనం ఎక్కిపోతాం సరేనా? ఆ హార్స్ ఎక్కిపోతాం. ఓకేనా? ఈ రోజు మనం ఆ హార్స్ ఎక్కిపోయి ఆ హార్స్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఒకసారి చూద్దాం పిల్లలు. సో ఈ హార్స్ మనకు కనిపిస్తుంది కదా, ఈ నోటి దగ్గర ఒక కళ్ళెం లాగా టైట్ చేస్తారనమాట. టైట్ చేసిస్తే అప్పుడు మనము ఇలా తీసాం అనుకోండి, ఇలా మనము కొట్టి మనం నడుస్తాం కదా, సో అది మనం ఇలా అన్నప్పుడు ప్రతిసారి కూడా ఏమైందంటే అది దాని రూట్ షిఫ్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా టర్న్ అవుద్ది, ఇలా టర్న్ అవుద్ది, మనం ఎలా కావాల్సి వస్తే అలా టర్న్ అవుద్ది అనమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఆర్ కంట్రోల్ అనమాట. దాని నోరు నోరు కదా మనం ఆధీనంలో ఉంచుకోవాలి, అది దాని నోరు ఆధీనంలో ఉంచుకొని మనం వెళ్లాల్సిన త్రోవ, మనం వెళ్లాల్సిన వే, ఆ డెస్టినీ అదంతా కూడా మనల్ని అది రీచ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే రూరల్ ఓకే లేదా స్టీరింగ్, మనం కార్ లో స్టీరింగ్ అనుకోండి, లేదంటే షిప్స్ లో కూడా మనం షిప్స్ ఎక్కుంటాం కదా. ఎంతమంది షిప్స్ ఎక్కారు? ఎంతమంది షిప్ ఎక్కారు చెప్పొచ్చండి మీ హ్యాండ్స్? ఓ అలంకృత, చాలా సార్లు అన్ని ఎక్కేసావు నువ్వు, వెరీ గుడ్. గ్రీష్మ కూడా షిప్ ఎక్కిందంట. రూత్, జాయ్, ఆరెంజ్, జాస్మిన్, విద్యాసాగర్, మహిమ, వెరీ గుడ్. పర్లేదు, ఈ రోజు మళ్ళీ మనం షిప్ ఎక్కేద్దాం. ఈ రోజు లాక్డౌన్ టైంలో అవ్వట్లేదు కానీ ఈ రోజు మనం ఎక్కేద్దాం, ప్రాబ్లం లేదు. సో ఈ షిప్ ఎక్కినప్పుడు తుఫాన్ వస్తుంది పిల్లలు. తుఫాన్ వచ్చినప్పుడు ఎంతో ఘోరం కదా తుఫాను, ఓ మై గాడ్. హెయిల్ స్టార్మ్స్ కానీ లేదా తుఫాన్, థండర్ స్టార్మ్ ఏదైనా కానీ వచ్చినప్పుడు షిప్స్ అన్ని మూవ్ అయిపోతాయి కదా, అటు ఇటు అటు ఇటు మూవ్ అయిపోయి అలలు రేగినప్పుడు అవన్నీ కూడా ఏమవుద్ది, షిప్ అంతా కదా అల్లకర్రపోద్ది. ఆ సెయిలర్, ఆ కెప్టెన్ ఎవరైతే షిప్ లో ఉంటారో, ఆ రూడర్ ఏమైతే ఉందో, లేదా మీరు కార్ లో స్టీరింగ్ తెలుసు కదా అలాగే షిప్ లో కూడా ఉంటుంది, దాన్ని రూడర్ అంటారు అనమాట. సో అది తిప్పుతూ మనం వెళ్లాల్సిన డెస్టినీని ఎన్ని తుఫాన్లైనా అది తీసుకెళ్తుంది. అలాగే నాలుక చిన్నదే, ఓకేనా, మన నాలుక చాలా చిన్నది. ఏమేమంటది? ఐఎమ్ గ్రేట్ అంటది, ఐఎమ్ హ్యాండ్సమ్ అంటది, ఐఎమ్ రిచ్ అంటది. ఎవరికి కావాలి నీ రిచ్, నీ హ్యాండ్సమ్, నీ గ్రేట్? ఎవరికైనా కావాలా? మనం చనిపోయినాక ఎక్కడికి వెళ్తాము ఇవన్నీ చెప్పుకొని? నువ్వు చనిపోయినాక నీ యొక్క గ్రేట్నెస్, నీ యొక్క నేమ్, నీ యొక్క ఫేమ్ రాదు నీతో, నీ యొక్క అందం నీతో రాదు, నీ యొక్క డబ్బు నీతో రాదు. ఏం చూసుకొని మనము అలా ఎర్రబెగిపోతాం పిల్లలు? ఏమి చూసి మన నాలుగుతో ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు, వేరే వాళ్ళు నొప్పించే మాటలు మనం మాట్లాడతాం పిల్లలు? ఎన్నిసార్లు కదా మనము ఎన్నిసార్లు అనుకుంటాము. ఇప్పుడు మీరు చిన్నవాళ్ళు, ఇప్పుడు కూడా మీరు అండి ఉండొచ్చు, అయ్యే నా దగ్గర ఇది ఉంది తెలుసా, ఈరోజు నేను ఇది కొనుక్కున్నాను, ఓకే కొనుక్కున్నాను, వెరీ గుడ్, దట్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ ఇట్. కానీ వై డూ యూ హ్యావ్ టు బార్? బార్ అంటే మన గొప్పలు పోవడం అనమాట, గొప్పలు చెప్పుకుంటాం. ఇప్పుడు ఇదే కరోనా వైరస్ సిచ్యువేషన్ తీసుకోండి, నీకు బెంజ్ ఉండొచ్చు, నీకు బుగాటి ఉండొచ్చు, లేదా నీకు బిఎండబ్ల్యూ ఉండొచ్చు, ఓకే, నీకు ఎన్ని కార్లు ఉన్నా ఇప్పుడు బయటకు వెళ్ళు, పోలీసులు నిన్ను జైల్లో పెడతారు. అలాగే నీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నా కూడా ఇప్పుడు వేస్ట్. ఇప్పుడు వేసుకుంటున్నావా? ఇంట్లోనే కదా ఉంటున్నావు, నథింగ్, అన్ని నైట్ డ్రెస్లే వేసుకోవడం, చిరిగిపోయినా ఎవరు చూడరు, ఓకే. డబ్బు, ఇప్పుడు డబ్బు, ఇప్పుడు నువ్వు గోల్డ్ కొనుక్కోవాలన్నా, డైమండ్స్ కొనుక్కోవాలన్నా ఏ షాప్ లో ఓపెన్ లో లేవు, ఏం కొనుక్కుంటావు నువ్వు కదా? సో ఎప్పుడు కూడా మనకున్నవి అన్నిటికీ ఏసేకి కృతజ్ఞతలు చెప్పుకుంటే చాలు. నాకు ఇది ఉన్నాయి, నాకు అది ఉన్నాయి, నాకు ఇది ఉంది, నాకు అంత ఉంది, నేను ఐఫోన్ కొనుక్కోవాలి, నేను యాపిల్ ఐప్యాడ్ కొనుక్కోవాలి, నో, దట్స్ నాట్ ఇంపార్టెంట్, అస్సలు కాదు. ఎందుకు మనం అవన్నీ కూడా ఎందుకు పలికి ఇతరులను నొప్పిస్తాం? మనకంటే వాళ్ళు తక్కువగా సంపాదిస్తున్నారేమో వాళ్ళ పేరెంట్స్. You should never do that. Okay, నీకు దేవుడు ఇచ్చారా? ప్రైజ్ గాడ్. నీకు ఇవ్వలేదా? ప్రైజ్ గాడ్. Be content with what you have. నీ దగ్గర ఉన్న దాంతో నువ్వు సంతృప్తి పడు, ఓకేనా పిల్లలు? సో తంగుతో మనం ఎన్నెన్ని ఇలాంటి మాటలు కదా, అవును ప్రభువా నేను అవన్నీ చేశాను ప్రభువా అని గుర్తు తెచ్చుకోండి. మీరు, నేను చాలా గొప్ప, అవును నేను, నాకంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేవాడు లేడు, నాకంటే బైబిల్ బాగా చదివిన వాళ్ళు లేరు. నో నో, అలా అనుకోకూడదు. మనం దేవుడికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనం ఎత్తి పట్టుకోవాలి, ఓకేనా? మన నాలుక చాలా చిన్నది, కానీ అది ఇలాంటి ఫైర్, ఫారెస్ట్ ఫైర్స్ లాగా చిన్న అగ్ని పెడతారు కదా, అది పెట్టకపోయినా అది హీట్ వల్ల కూడా అది రేగిపోద్ది. ఆ డ్రై గ్రాస్ కి చిన్నది మంట అంటుకొని అలా 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 అలాగా ఫారెస్ట్ అన్ని కూడా కాలిపోతాయి పిల్లలు, ఎంత కాలిపోయి బూడిద అయిపోయాయి. ఆస్ట్రేలియాలో 2019 లో బుష్ ఫైర్స్ అయ్యాయి, ఎంతమందికి తెలుసు? నీకు ఆ విషయం తెలుసా? ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్ అయ్యాయని ఎంతమందికి తెలుసు? 2019 లో చాలా జంతువులు పోయాయి, చాలా చనిపోయాయి కదా, చాలా మంది ఫారెస్ట్ ఆఫీసర్స్, చాలా మంది ఫైర్ ఆఫీసర్స్ వచ్చి ఆపడానికి ట్రై చేసినా అది చాలా రోజుల వరకు ఉంది పిల్లలు. సో మన నోరు కూడా అది రోజుల వరకే ఉందేమో, మన నోటితో పలికిన మాట ఒక వ్యక్తికి జీవితాంత కాలం అది ఉండిపోయింది, మనసులో ఉండిపోద్ది పిల్లలు. అలాంటి మాటలు మనం పలుతామా? ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. అలాంటి మాటలు మనం పలికామా ఏసయా? ఒకవేళ మీరు పలికి ఉంటే ఏసయా ఐఎమ్ వెరీ సారీ అని చెప్తాం. ఓకే, ది టంగ్ ఇస్ అ ఫైర్. ఏంటంట మన నోరు అగ్ని అంట. ఏంటి దహించి వేసేస్తుంది, ఇంకొన్ని కాల్చేస్తుంది, కొంతమందిని సాడ్ చేసేస్తుంది, కొంతమందిని దుఃఖించి వేస్తుంది. ఇంకా అది ఎవ్వరు మర్చిపోలేరు అనమాట. నువ్వు అనేసిన వర్డ్ ఎప్పటికీ వెనక్కి తీసుకోలేవు. నువ్వు కొట్టినా కాసేపటికి పోయేద్దని అలాగని మీరు వెళ్ళి కొట్టేయొద్దు. ఎవరిని కొట్టడం కూడా తప్పే. నాలుగుతో పలికిన ప్రతి మాట కూడా మనం వెనక్కి తీసుకోలేము. ఏ మాట కూడా మనం వెనక్కి తీసుకోలేము. సో మనము మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. We are special. Okay, we are segregated. We are separated people. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్నాం, మన ఏసే బిడ్డలు. చాలా ఆటంకాలు వస్తాయి. నువ్వు ఇతరులు వచ్చి నిన్ను నొప్పించి బాధ పెట్టినప్పుడు కూడా నువ్వు అలాంటి బాధ పెట్టి వర్డ్స్ పలకొద్దు. ఒకసారి ఫ్యామిలీ ప్రేయర్ లో శాలెం అంకుల్ విరిగిన నలిగిన హృదయం కోసం చెప్పారు. ఓకే, సో విరిగి నలిగిన హృదయం ఏంటి అని అంటే శాలెం అంకుల్ చెప్పింది ఏంటంటే, వాళ్ళు వచ్చి నేను ఏదో అంటారు, నేను కొట్టారు కూడా, బట్ you are not going to do it again. నీకు శక్తి ఉంది, నువ్వు కొట్టచ్చు, నువ్వు తిరిగి అనొచ్చు, నీకు నోరు ఉంది, నువ్వు తిరిగి అనొచ్చు, నీకు ఆపర్చునిటీ ఉంది, నీకు ఆపర్చునిటీ వచ్చి నువ్వు అనడానికి, బట్ స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సే ఎనీ వర్డ్ బ్యాక్ బికాస్ యు ఆర్ గాడ్స్ చైల్డ్. నువ్వు ఏది కూడా మళ్ళీ వెనక్కి తిరిగి అనలేవు, ఎందుకంటే యు ఆర్ గాడ్స్ చైల్డ్. అప్పుడు నీ హృదయం విరిగిపోయింది, నీ హృదయం నలిగిపోయింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. యూ ఆర్ గోనా బి రివార్డెడ్. ఓకే, దేవుడు నీకు బహుమతి సిద్ధం చేస్తాడు. మన యొక్క డెస్టినీ ఏంటి పిల్లలు? పరలోకం కదా. సో ఈ వరల్డ్ లో వచ్చిన టెంప్టేషన్స్ కానీ మనకు వచ్చిన ప్రతిది కూడా ఇట్స్ గోనా బి టెంపరరీ. మనకు వచ్చే ప్రతి శోధన కూడా అది అల్పకాలమే ఉంటుంది. కానీ మనము ఆ నిత్య రాజ్యానికి వెళ్ళినప్పుడు అది నిత్యంగా ఉంటుంది అనమాట. ఇట్స్ దేర్ ఫర్ ఎవర్. సో మన హెవెన్ కోసము చాలా సార్లు విన్నాం కదా. H4 ఏం చూసాం మనము? H4 హెవెన్ కదా, హెవెన్. సో పరలోకం కోసము నిమ్మి అక్కడ చాలా చక్కగా మీకు చూపించింది, పరలోకానికి తీసుకెళ్ళిపోయింది. సో అలాంటి పరలోక రాజ్యంలో నువ్వు నేను వెళ్తున్నప్పుడు మనకి శోధనలు వచ్చినా కూడా మనం వెనక్కి తిరిగి ఏమీ అనకూడదు. ఎవరు కూడా వచ్చి మాట్లాడినా, నొప్పించి మాట్లాడినా ఇట్స్ ఓకే, జస్ట్ లీవ్ ఇట్. ఓకే, బాధపడి ఉండొచ్చు కానీ జస్ట్ లీవ్ ఇట్. ఏసయ్యా వాళ్ళు ఇలా చేశారు, గాడ్ ఇస్ వాచింగ్, దే విల్ షూర్లీ హ్యావ్ దేర్ కాన్సిక్వెన్సెస్. దేవుడు చూస్తున్నారు. సో ఇట్స్ ఫైన్. నువ్వు మళ్ళీ వెనకాల ఏమీ తిరిగి అనక్కర్లేదు. ఫ్రెండ్స్ కానీ నువ్వే అనే ఉండొచ్చేమో చాలా సార్లు, నీ ఫ్రెండ్స్ నొప్పించే మాటలు. ఆయన ఈ జనరేషన్ దాన్నే కదా, నేను కూడా ఈవెన్ ఆయన. సో ఇక్కడ మరి చాలా సార్లు ఐ హావ్ సీన్ కిడ్స్ KG1 అంటే LKG UKG పిల్లలు కూడా చాలా చెత్త మాటలు వాడడం నేను నేర్చుకున్నా. ఇట్ మైట్ బి డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ మూవీస్ చూడడం వల్ల కానీ, సీరియల్స్ చూడడం వల్ల కానీ, ఈవెన్ కార్టూన్స్ లో కూడా చెత్తవి కూడా ఉన్నాయి. కార్టూన్స్ విచారకరం. సో కార్టూన్సే కదక్క పర్వాలేదు అనడానికి కూడా లేదు పిల్లలు. ఈవెన్ కార్టూన్స్ ఆర్ హార్మ్ఫుల్ ఎట్ టైమ్స్. సో మనం ఏది చూసినా ఏది వినినా అది మనకి ఇంపాక్ట్ ఉంటుంది. అది మన మాటల్లో కూడా వచ్చేస్తుంది కదా. సో బీ కేర్ఫుల్. నువ్వు ఏదైనా చూసినప్పుడు జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇది ఒకవేళ ఏసీనా ఇస్ ఆల్వేస్ విత్ యూ. ఓకే, ఎప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు. సో నువ్వు సినిమాలు లేదా నువ్వు వ్యర్థమైన స్థలాలు, వ్యర్థమైన మాటలు మారినప్పుడు ఇస్ గాడ్ హ్యాపీ? దేవుడు హ్యాపీగా ఉన్నాడా? జస్ట్ క్వశ్చన్ ఇట్. హ్యాపీగా ఉండడు కదా. నువ్వు చెత్త మాటలు మాట్లాడినప్పుడల్లా ఎప్పుడైనా హ్యాపీగా ఉంటాడా ఏసయ్యా? ఉండడు కదా, ఎప్పుడూ ఉండడు కదా. సో అలాంటప్పుడు మనం చెత్త మాటలు పలకొచ్చా మన నోటితో? మనం చెత్తవి చూడొచ్చా మన కళ్ళతో? మనం చెత్త వినొచ్చా మన చెవులతో? నో. ఎందుకంటే అది మనకి ఇంపాక్ట్ ఉంటుంది పిల్లలు. ఈ జనరేషన్ మరి మీ పేరెంట్స్ కి తెలియదు ఏమవుతున్నాయని. మీరు మీ పేరెంట్స్ కి వచ్చి చెప్తున్నారా మా స్కూల్లోనమ్మా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, మా స్కూల్లో ఇలాంటివి జరుగుతున్నాయమ్మా అని ఎవరైనా వచ్చి మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ చెప్పారా? ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఆఫ్ యూ హ్యావ్ డన్ దిస్. ఎవరు కూడా మా స్కూల్లో ఇలా అవుతున్నాయమ్మా, ఇలాగ అవుతుంది అమ్మా అని ఎవరు కూడా వాళ్ళ పేరెంట్స్ తో వచ్చి చెప్పే ఒక చైల్డ్ లేరు అనుకుంటారు కదా. టుడే టేక్ ద డెసిషన్. మీ పేరెంట్స్ కి వచ్చి చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ పేరెంట్స్ కి తెలియదు, వాళ్ళ జనరేషన్ లానే ఈ జనరేషన్ కూడా ఉందని అనుకోవచ్చేమో, బట్ దే హ్యావ్ టు నో. వాళ్ళు మిమ్మల్ని మోల్డ్ చేస్తారు. ఓకే, స్పిరిచువల్ గా నీతో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా నువ్వు షేర్ చేయొచ్చు. సో చాలా సార్లు మా మమ్మీకి మా డాడీకి కూడా తెలియదు కాలేజీలో ఏమవుతాయి, బట్ అట్ హోమ్ నేను ఇంటికి వచ్చి నేను మమ్మీ డాడీకి చెప్తాను, అమ్మా ఇలాంటివి అవుతున్నాయి, యు నో దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. మా మమ్మీ డాడీ ఆర్ లైక్ షాక్. అవునా ఇలాంటి పోతున్నాయా మా జ్యూడిషన్ లో మాత్రం ఇవి లేవని మీ పేరెంట్స్ కి చాలా తెలియదు పిల్లలు. మీరు వచ్చి చెప్పాలి. ఇఫ్ పేరెంట్స్ ఆర్ వాచింగ్ దిస్, ఒకవేళ పేరెంట్స్ ఇది చూస్తుంటే ప్లీజ్ ఐ ప్లీడ్ యూ, ఐ బిసీట్ యూ, ప్లీజ్ మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేసి స్కూల్లో ఏమవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అని తెలుసుకోండి. ఎందుకంటే మన ఆఖరి దినాల్లో ఉన్నాం, చాలా ఆఖరి దినాలు సూచకులు అవుతున్నాయి, మనం చాలా చూస్తున్నాం. సో మనం సిద్ధపడాలి, మన పిల్లల్ని కూడా సిద్ధపరచాలి. సో మీరందరూ కూడా మీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి చూడండి. సో ది టంగ్ ఇస్ ఫైర్. సో మనము దానికోసం చూస్తున్నాం, వ్యర్థమైనవి చూసినా వ్యర్థమైనవి విన్నా మనము మన నాలుకని చాలా ఇతరుల్ని బాధ పెట్టే రూపంలో మనం మార్చేసుకుంటాం. సో నెక్స్ట్ మనం చూస్తే ఎంతమంది సర్కస్కి వెళ్ళారు పిల్లలు? ఎప్పుడైనా సర్కస్కి వెళ్ళారా? వెళ్ళారా? వావ్, జయంతిని సోనిక వెళ్ళిందంట, రూత్ జాయ్ వెళ్ళారంట, వావ్, జజ్మా సైమన్ వాళ్ళందరూ కూడా అందులో పిల్లలు వెళ్ళారంట. సో అందులోని మీరు వైల్డ్ యానిమల్స్ చూసారు ఎప్పుడైనా? లయన్, టైగర్ అలాంటివన్నీ కూడా స్టంట్లు చేయిస్తారు కదా పిల్లలు, అలాంటివి కూడా చాలా స్టంట్లు చేయిస్తారు వాళ్ళతో. అగ్ని నుంచి దోపడం కానీ, స్టూల్ మీద నిలబడడం కానీ ఎవరిని కూడా వాళ్ళు మోల్ చేస్తారు. ఈవెన్ బర్డ్స్ తో కూడా కదా సర్కస్ లో ఇవన్నీ చేస్తారు. బట్ వాట్ అబౌట్ టేమింగ్ ఆర్ టంగ్? మన యొక్క టంగ్ ని మనం ట్రైన్ చేసుకోవడం ఎలాగా, మనం ఆధీనంలో పంచుకుంటున్నామా? వాట్ అబౌట్ ది ట్రైనింగ్? ట్రైనింగ్ యువర్ టంగ్. వాట్ ఆర్ యూ డూయింగ్ టు ట్రైన్ యువర్ టంగ్? నువ్వు నీ యొక్క టంగ్ ని సర్చ్ చేసుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? ఏమైనా చేస్తున్నావా? నువ్వేమైనా యూనో ఇట్స్ ప్రాక్టికల్. ఎవ్రీథింగ్ మనం ప్రాక్టికల్ గా చేయాలి, థియరీగా వినేసి వదలడానికి అవ్వదు. యూ హ్యావ్ టు చేంజ్ ది వే యూ టాక్, ది వే యూ స్పీక్. మనం దేవుణ్ణి నమ్ముకున్నాక ఇవన్నీ కూడా మారిపోవాలి, అవన్నీ కూడా మారిపోవాలి. సో నేను మీకు ఒకటి చెప్తా, థింక్ బిఫోర్ యూ స్పీక్ కదా. సో అందులో టీ ఏంటి, హెచ్ ఏంటి, ఐ ఏంటి, ఎన్ ఏంటి, కే ఏంటో చూద్దాం. మరి టీ అంటే ట్రూ. ట్రూ ఇది నిజమేనా అని ఆలోచించాలి మనం మాట్లాడే ముందు, ఇది నిజమేనా. సెకండ్లీ హెచ్ అంటే హెల్ప్ఫుల్, అది ఇతరులకి హెల్ప్ఫుల్ గా ఉందా, సహాయకరంగా ఉందా అని మనం చూడాలి. 3 ఇస్ ఐ. ఐ మీన్స్ ఇన్స్పైరింగ్, అది ఇతరులు ఇన్స్పైర్ చేస్తుందా, వాళ్ళు ఆత్మీయంగా ఇన్స్పైర్ అవ్వగలరా. ఇస్ ఇట్ నెసెసరీ, ఇది అవసరమా, ఇప్పుడు ఇది అవసరమా అని కూడా మనం ఆలోచించాలి. కే అంటే కైండ్. ఓకే, కే అంటే కైండ్, అది కైండ్ గా ఉందా, అది కైండ్ గా ఉందా అని ఆలోచించాలి మనం. సో గాసిప్స్ అనేవి చాలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా పిల్లలు. మీకు ఒక స్టోరీ చెప్తాను ఇప్పుడు. ఓకే, అనగా గాసిప్స్ అంటే ఏంటో తెలుసా, ఇక్కడ విషయాలు అక్కడికి, అక్కడ విషయాలు ఇక్కడికి, అవన్నీ తీసుకురావడం. సో మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక రోజంతా ఒక ఆంటీ అంటే బయటకు వచ్చి నిల్చుంటే, అప్పుడేమో ఒక బిల్డింగ్ మీద, వైట్ బిల్డింగ్ అంటారు, వైట్ బిల్డింగ్ మీద నల్లని క్రో ఉందంట. క్రో ఏ కలర్ లో ఉంటుంది? బ్లాక్ గానే ఉంటుంది కదా. సో వైట్ బిల్డింగ్ మీద బ్లాక్ క్రో ఉందని చెప్తే, అది పాస్ అయ్యి పాస్ అయ్యి ఇంకో ఆంటీ, ఇంకో ఆంటీ, ఇంకో ఆంటీ, ఆంటీ 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 కంటే వెళ్ళి లాస్ట్ అది ఏమైంది తెలుసా, బ్లాక్ బిల్డింగ్ మీద తెల్లని క్రో అంట. ఎక్కడైనా క్రో వైట్ గా ఉంటుందా? ఆవిడ చెప్పింది ఏంటి, వైట్ బిల్డింగ్ మీద నల్లని క్రో అని చెప్పింది. చెప్పిన ఆవిడ లాస్ట్ కదా ఏమైంది, బ్లాక్ బిల్డింగ్ మీద తెల్లని క్రో అంట. వైట్ క్రో ఎక్కడైనా ఉంటుందా? తెల్లని కాకు ఉంటుంది ఎక్కడైనా. అలాగవుతాయి కొన్నిసార్లు. ఓకే, ఎవరైనా వచ్చి చెప్పారా, ఓకే ఫర్గెట్ ఇట్, ఓకే వాళ్ళు ఎవరైనా నీకు అవసరం చెప్పారా, బ్రేక్ వద్దండి, దట్స్ ఇట్, లీవ్ ఇట్. ఇంకో ఆ విషయాలు ఇక్కడ, ఎక్కడ విషయాలు అక్కడ. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ హెల్ప్ఫుల్ యూ కెన్ డూ ఇట్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ హెల్ప్ఫుల్ డోంట్ డూ ఇట్. సో థింక్ బిఫోర్ యూ స్పీక్. టీ అంటే ఏంటి, ట్రూత్. ఓకే, ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దామా. టీ అంటే ట్రూత్, హెచ్ అంటే హెల్ప్ఫుల్, ఐ అంటే ఇన్స్పైరింగ్, ఎన్ అంటే నెసెసరీ, కే అంటే కైండ్. ఓకే, సో మనము చర్చ్కి వెళ్ళినప్పుడు ఎంత బాగా పాటలు పాడతామో, నీకంతా పాటలు పాడేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు, నీకంత ప్రార్థన చేసే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు అన్నట్టు పాటలు పాడేసి మనమే, నేనే అనుకున్నా. ఓకే, నేను చాలా చర్చ్ లోని చాలా బాగా పాడి, చాలా బాగా ప్రార్థన చేసి, చాలా బాగా వాక్యం చెప్పి బయటకు వచ్చాక నేను ఇతన్ని కర్స్ చేయడం, ఇతన్ని నొప్పించేటట్టు మాట్లాడడం, నువ్వెంత అంటే నేనంతా అని మాట్లాడితే అది నేను దేవుని బిడ్డగా అనిపించుకుంటాను పిల్లలు. No, no kada, it's no, it's not gonna happen that way. No, you are not supposed to do this way. Manam devuni biddallu and oh no ante no, you shouldn't do that. Endukante answer is simple, you are God's child. No devuni pillalu ga, manam andramu devuni pillalam kabatti just okka sari manam anukunnam. Okay, if it ఉంది. ఓకే, ఫిక్కీ అంటే అంజూరపు చెట్టు, అందులో ద్రాక్ష పళ్ళు కాస్తాయి పిల్లలు, ఇట్స్ ఇంపాసిబుల్ కదా. మ్యాంగో ట్రీకి మ్యాంగో ఏ కాస్తాయి, పిక్ ట్రీకి పిక్కే కాస్తుంది, గ్రేప్ వైన్ కి గ్రేప్స్ కాస్తాయి. సో మనం కొన్నిసార్లు చేసినవన్నీ కూడా ఎలాగే, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. నువ్వు హిపోక్రసీ, తంగుతో హిపోక్రసీ చేస్తున్నావు, కపట నాటకాలు ఆడుతున్నావు నేను తంగుతో. దిస్ ఇస్ నాట్ ది వే. కపట నాటకాలు నీ యొక్క నాలుకతో నువ్వు ఎప్పుడు కూడా ఆడకూడదు పిల్లలు, ఓకేనా? నా ఓకే పిల్లలు, మీ మెమరీ వర్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను, ఓకే? కనిపిస్తున్న మెమరీ వర్స్ కీర్తన గ్రంథము 37:30. ఓకే, నీతి మంతుల నోరు జ్ఞానం గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. ఓకే, ద మౌత్స్ ఆఫ్ రైచియస్ అటర్ విస్డమ్ అండ్ దేర్ టంగ్స్ స్పీక్ వాట్ ఇస్ జస్ట్. కీర్తనలు Psalm 37:30. ఓకే, ఇది ఈ రోజు మీ మెమరీ వర్స్. నేను ప్రార్థన అయినాక మీకు హోంవర్క్ ఏంటో చెప్తాను. ఈ రోజు స్టోరీ అర్థమైంది కదా, అదే మనం ఈ రోజు నేర్చుకునే లెసన్ అర్థమైంది కదా పిల్లలు? ఎప్పుడు కూడా మనం నాకు ఈ రోజు ఒకసారి మనం దేవుని అడుగుదాం, ఓకేనా? ప్రభువా ఏసయ్యా, మేము ఏమైనా తప్పు చేసామా మాకు చూపించండి తండ్రి. నేను మా పేరెంట్స్ ని చాలా సార్లు నొప్పించినట్టున్నాను, నాకు మాట్లాడు ప్రభువా, నాకు మాట్లాడు ప్రభువా. అవునయ్యా నాకు చూపించు, నా పాపాలని చూపించు. చాలా సార్లు మా ఫ్రెండ్స్ ని నొప్పించానేమో, చాలా సార్లు నా బంధుమిత్రులు నొప్పించానేమో ప్రభువా, ఈ నాలుగుతో తండ్రి ఏసయ్యా నా నాలుగును కడుగు ప్రభువా అని అడుగుదాం. ప్రభువా ప్లీజ్, ప్రభువా ప్లీజ్ కడుగు, ప్రభువా కడుగు అని అడుగుదామా పిల్లలు? ప్లీజ్ ఎవ్రీవన్ జస్ట్ kneel down. అందరం కూడా kneel down అవుదాం, దేవుణ్ణి అడుగుదాం. ఏసయ్యా వందనాలయ్యా, స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభు యేసు మాటలే పెదవిలు మాటలే జీవ వృక్షముగా ఫలించాలని పెదవితో పలికిదం మంచి మాటలే, హృదయమంత ప్రేమ యేసు ప్రభుని ప్రేమ మాటలే, నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఓకే, అవునేసి అవును, నీ యొక్క మాటలు మాత్రమే మనం పలికేటట్టుగా చేయండి, నీ జీవపు ఊట మా నాలుకలు పలిచేటట్టు సాయం చేయండి ప్రభువా. ఈ రోజు మేము నేర్చుకున్న వాక్యంలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. అయితే మా పేరెంట్స్ తో మేము చెడ్డగా మాట్లాడమేమో, అయ్యా వి ఆర్ సారీ, వి ఆర్ రిపెంటింగ్ టుడే లార్డ్ తండ్రి ఏసి అవును, వి ఆర్ రిపెంటింగ్ టుడే లార్డ్, కన్ఫెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టుడే లార్డ్, వాష్ అవర్ సెన్స్, వాష్ అవర్ టంగ్, వాష్ అవర్ బ్రెయిన్, వాష్ each and every part of my body Lord. Lord, Lord bless each and every child who has come today towards you Lord. Everyone is kneeling down, every time one is opening their hearts to you, whoever is doing that Lord, please bless them Lord, please forgive their sins Lord. Today we all come to you asking for forgiveness and Tandri Yesu mandram kuda nee takku tirkeya shamaapulu korutunam Tandri Yesu amayaku naalku agni vantiki prabhuva alli elagaithe Tandri Yesu forest nantu takinchi vesindo Tandri Yesu amemu kuda chaala mandi hrudayalani ala kaalche samayam prabhuva ayama menchuva Tandri Yesu anu goppa devudevi nu manchi devudevi nu sarvadhikari kada prabhuva Lord, I know you can forgive it తండ్రి ఏసయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక మీరు క్షమించగలరు తండ్రి ఏసయ్యా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి తండ్రి ఏసయ్యా, వేసిన విత్తనాలు ఫలించే కనుక మీరే సాయం చేయండి. మీ యొక్క ఆత్మ అభిషేకం ప్రతి ఒక్క పిల్లల మీద దయచేయమని, ఈ యొక్క వాక్యం ఫలించే వృక్షంలాగా ఉండటానికి సాయం చేయమని అసలు నేను యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగిపోతున్నాడు వేడుకుంటున్నాను కలుగుతుంది. ఆమేన్, ఆమేన్ పిల్లలు అనండి, ఆమేన్. ఓకే, అందరూ అన్నారా? ఓకే, సో ఈరోజు మీ హోంవర్క్ ఏంటంటే మీరు ఇలాగా చేయగలుగుతారు కదా ఈ ఎక్స్ప్రెషన్స్, నాలుక చూసారా నాలుక, అండ్ తర్వాత మీరు మెమరీ వర్స్ రాయండి. ఓకే, మెమరీ వర్స్ అంతే తల్లి మీ హోంవర్క్స్. ఒక ఎక్స్ప్రెషన్ చూడండి, హ్యాపీ ఎక్స్ప్రెషన్ కదా, అది మన తంగుతోనే హ్యాపీ చేయగలం. ఇంకో ఎక్స్ప్రెషన్ చూసారా సాడ్ గా ఉంది, అది కూడా మన తంగుతోనే మనం చేయగలం. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ అవర్ టంగ్ ఇట్సెల్ఫ్. సో మనం ఒకరిని హ్యాపీ పరచాలన్నా, ఒకరిని మనం సాడ్ చేయాలన్నా, ఇట్స్ ఆల్ పాసిబుల్ విత్ అవర్ టంగ్ ఇట్సెల్ఫ్. సో ఈరోజు మీ హోంవర్క్ అర్థమైంది కదా, మెమరీ వర్స్ అర్థమైంది కదా. మెమరీ వర్స్ మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ Psalm 37:30. ఓకే, సో రేపు మీ హోంవర్క్స్ అన్ని చేసుకుని చక్క చక్క చూపించేయండి, ఓకేనా? సో ఓకే, ఓవర్ టు సుష్మక్క. ఓకే, నానా గ్రూప్ లో కూడా పెట్టినానా అది? ఓకే అక్క. ఓకే పిల్లలు, ఓకే మెమరీ వర్స్ ఎవరు చెప్తారు హ్యాండ్ రేస్ చేయండి. నానా శిలోని అన్మ్యూట్ చేసుకో. John 13, Hebrews 13:6. So we say with confidence, the Lord is my helper, I will not be afraid. What can mere mortals do to me? Very good, Nana. Very good. The Lord is my helper, I will not fear. What man shall do unto me? Hebrews 13:6. Very good, Nana. Next. Nana, next cheskondi. Pablo. Hebrews 13:5 కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. Very good, Nana. Very good, Nana. Very good. Okay. Nana, inka evaru cheptaru hand raise cheyandi. Chep Nana. Nivendra. Anindriya, chep Nana. The Lord is my helper and I'll not fear. Hebrews 13:6. Very good, Nana. Nana dalli ippudu inpistunda niku na voice inpistunda Sharlin? అమ్మా షెర్లీ, నీకేదో ప్రాబ్లం ఉంది, మీ డివైస్ లో సెట్టింగ్ చేసుకోమ్మా. మాది మా అందరికి వినిపిస్తుంది, ఒక్కదానికి వినిపిస్తే అది నీకే ప్రాబ్లం. మా అందరికి వినిపిస్తుంది, విడిచిపెట్టండి అమ్మా, అలా విడిచిపెట్టండి. క్లోజ్డ్ క్యాప్షన్స్ కొట్టమ్మా, తనకి క్లోజ్డ్ క్యాప్షన్స్ లో తనకి మెసేజ్ పెట్టు. చాటింగ్ కూడా చూడకపోవచ్చు కదా. నాన్న ఇంకెవరైనా మెమరీ వర్స్ చెప్తారా? అమ్మా క్లోజ్ క్యాప్షన్ పెట్టినప్పుడు వాళ్ళ పేరు మెన్షన్ చేయాలి, లేకపోతే అందరికి వెళ్ళిపోతుంది కదా. అది అందరికి అదే కనిపిస్తుంది కాబట్టి ఎవరికి అది వర్తించాలో వాళ్ళ పేరు మెన్షన్ చేయాలి. అంకుల్ ఏం ప్రాబ్లం లేదా అంటుంది తను. సరేలే మరి ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు తను మన వాయిస్ వినబట్టలేదు కదా, అంతేనా? ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. సరే మిగతా కంటిన్యూ చేయండి అమ్మా, అమ్మాయి సెట్ అవుతులే. నాన్న ఇంకెవరు చెప్తారు మెమరీ వర్స్? ఓకే ఓకే, అయితే ఇంకెవరు చెప్పనా? The Lord is my helper and and I will not fear. Hebrews 13:6. Very good, Nana. Very good. Okay, Nana. Inka everyone memory verse cheptara. Shiloni tamudu. Tali unmute che. Chepna na. జోయేషా ఓకే నాన్న తెలుగులో ఇంగ్లీష్లోనా తెలుగు ఓకే నాన్న ఇంగ్లీష్లో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చేస్తారు సుమిదా గారు ఓకే సుమిదా ఏంటంటుంది చూడమ్మా సుమిదా సుమిదాతో మాట్లాడు తల్లి అన్మ్యూట్ చేసుకో చెప్పనా ఇంగ్లీష్లో చేస్తా లార్డ్స్ ప్రేయర్ ఓకే ఓకే నాన్న నిమ్మక్క చెప్పరా అక్క పిల్లలతో మాట్లాడండి అక్క హాయ్ పిల్లలు చాలా బాగా విన్నారు కదా మీరు లెసన్ అంతా చక్కగా విన్నారు కదా మరి ప్రతిరోజు మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఈ వర్క్ ఈ క్లాస్ అయిన తర్వాత మీరందరూ వెంటనే హోంవర్క్ చేస్తున్నారా పిల్లలు చేస్తున్నారా నిజంగా ఓకే హోంవర్క్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అంతా ఏం చేస్తున్నారు ఉదయాన్నే లేచి పిల్లలు నేను మిమ్మల్ని అందరం చూస్తాను ఒకసారి ఓకే ఈ రోజు ఉదయాన్నే లేవగాని మీ మంచం మీద నుంచి కానీ మీ పడకల మీద నుంచి లేచినప్పుడు మమ్మీ డాడీకి హెల్ప్ ఎంత మంది చేశారు ఏం హెల్ప్ చేయాలి మన పడకల మీద లేచినప్పుడు మన దుప్పట్లు మన పిల్లోస్ అన్ని కూడా యథావిధిగా ఏ ప్లేస్ లో ఆ ప్లేస్ లో పెట్టి నీట్ గా రావాలి కదా ఎంతమంది వచ్చారు అలా బెడ్రూమ్ లో నుంచి బయటికి ఏ కొంతమంది చేశారు కొంతమంది చేయలేదు కదా ఈ రేపటి నుంచి మనం ఏం చేద్దాం ప్రతి రోజు మన వాక్యాన్ని వింటున్న తల్లిదండ్రులకు విధేయులై ఉండండి వాళ్ళు చెప్పిన మాట వినాలి అని కదా వాళ్ళని సన్మానించాలి అని అంటే వాళ్ళు సన్మానించడం అంటే ఏంటి పిల్లలు మమ్మీ డాడీ చెప్పిన పని చేయడం మమ్మీకి హెల్ప్ చేయడం డాడీకి హెల్ప్ చేయడం కదా చిన్న చిన్న పనులు ఇప్పటి నుంచి మనం చేస్తే పెద్ద అయినప్పుడు అది మనకి కష్టంగా అనిపించదు కాబట్టి రేపటి నుంచి ఏం చాలా మీరు లేవగానే మీ పడకలు అంటే మీరు కప్పుకునే దుప్పటి కానీ ఆ పిల్లో కానీ ఇవన్నీ ఏం చేయాలి నీట్ గా ఆ ప్లేస్ లో సర్దేసి రావాలి తర్వాత వెంటనే బ్రష్ చేసుకొని వచ్చి మనం ఒకసారి శ్యామలకు చెప్పింది కానీ వెంటనే బ్రష్ చేసిన వెంటనే ప్రేయర్ చేయాలని వెంటనే మీరు బ్రష్ చేసుకోండి మీ ప్లేస్ లో మీకున్న ప్లేస్ లో చక్కగా మోకరించి చిన్న ప్రార్థన చేసుకోండి వాక్యం చదువుకోండి అప్పుడు మీకు అన్ని పనులన్నీ చక్క పెట్టుకోండి రేపటి నుంచి ఆ పనులు మీరు చేసుకొస్తారు కదా పిల్లలు ఎంతమందికి ఇష్టంగా ఉంది అలా చేయడం జాయ్ నువ్వు మమ్మీకి హెల్ప్ చేసావా రూత్ నువ్వు మమ్మీకి ఏమైనా హెల్ప్ చేసావా ఈ రోజు ఉదయం లేచిన తర్వాత ఓకే వాళ్ళు చాలా జాయ్ చేసాడంట ఓకే అలంకృత శారన్ ఏం చేస్తావు నువ్వు మమ్మీకి హెల్ప్ మమ్మీకి ఎలాంటి హెల్ప్ చేసాం బెడ్ చేయడం అంటే బెడ్ అంటే అరేంజ్ చేయడం మళ్ళీ వంట కూడా చేస్తాను ఓ వండర్ఫుల్ ఏం చదువుతున్నావు నువ్వు 8th స్టాండర్డ్ అక్క 8th స్టాండర్డ్ అప్పుడు నీకు వంట చేయడం కూడా వచ్చేస్తుందా నీకు ఓకే మమ్మీ మమ్మీ ఏం చేస్తున్నారు మమ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్క ఓకే ఓకే ఆ టైంలో నీకు ఖాళీ ఉన్న టైంలో నువ్వు మమ్మీకి ఖాళీ ఉన్న టైంలో మమ్మీ చేసేస్తారు వెరీ గుడ్ ఇంత చిన్న వయసులోనే ఎంత చక్కగా మమ్మీకి హెల్ప్ చేస్తుంది కదా నిజమే ఇంకెంతమంది చేస్తున్నారు గాడ్ బ్లెస్ యూ తల్లి షారూన్ ఇంకెవరు జయంతి అను కూడా చేస్తున్నావా సోనిక జయంతి నువ్వు చేస్తున్నావు మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా నిజంగా ఏం హెల్ప్ చేస్తావు ఈ రోజు నువ్వు మమ్మీకి మమ్మీ టిఫిన్ పెట్టడానికి డైనింగ్ టేబుల్ అరేంజ్ చేయడానికి హెల్ప్ చేసాను హెల్ప్ చేసావు వెరీ గుడ్ నిజంగా డైనింగ్ టేబుల్ అంటే చాలా సంతోషం ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆహారాన్ని అందరూ కలిసి కూర్చొని తినడం చాలా సంతోషం కదా ఈ రోజు చాలా మంచి పని చేసావు గాడ్ బ్లెస్ యు తల్లి ఇంకెవరు చార్లెస్ గ్రేసి ఎవరు చెప్తారు చార్లెస్ నువ్వు ఆమె మమ్మీకి చేసావా నువ్వు దాగుడు మూతలు ఆడుతున్నావు కదా ఇందాక కట్టిన దగ్గర నుంచి వెనక నుంచి ముందుకు వస్తున్నావు కదా ఏం చేస్తావు చార్లెస్ నాకు అర్థం కాలా నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తాను రోజు ఏం హెల్ప్ చేస్తావు నువ్వు ఏం హెల్ప్ చేస్తావు మమ్మీకి మిల్క్ హెల్ప్ ఏంటి సుష్మా ప్యాకెట్ చేస్తా నువ్వు కదలకుండా చెప్పు నాన్న కదలకుండా చెప్పు మిల్క్ ప్యాకెట్ చేస్తా మిల్క్ ప్యాకెట్ తెస్తాను, మిల్క్ ప్యాకెట్ తెస్తాను మమ్మీకి, షాప్ కి వెళ్ళి తెస్తాను. అమ్మో డాడీ లాగా బజార్ పనులన్నీ చేస్తున్నావు, వెరీ గుడ్. జాగ్రత్త, బయటకి వెళ్ళినప్పుడు సైకిల్ మీద వెళ్తున్నావా, నడుచుకొని వెళ్తావా, ఎలాగెళ్తావు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అలంకృత, చార్లెస్, సుష్మా నీ టైం అయినప్పుడు నాకు చెప్తారు అప్పుడు. ఓకే, ఇంకెవరున్నారు? సమన్విత, సమన్విత నువ్వు మమ్మీకి ఏం హెల్ప్ చేసావు? కనీసం మమ్మీ వండి పెట్టి నువ్వు తింటే చాలు, ఓకేనా సమన్విత? మమ్మీ ఏం చేస్తున్నా నువ్వు ఉదయాన్నే అవన్నీ నువ్వు చక్కగా తినాలి, సరేనా? నువ్వు చిన్నదానమైనా నువ్వు కప్పుకునే దుప్పటి నువ్వు ఇప్పటి నుంచి ఫోల్డ్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి, సరేనా? ఇంకా యానీ గ్రేసి నువ్వేం చేశారు మమ్మీకి డాడీకి? వెరీ గుడ్. ఇంకా ఇల్లు సహాయపడానక్క, అంటే మమ్మీ ఒక రూమ్ నువ్వు ఒక రూమ్ అట్లా అట్లా చేసేసారు అంతా. ఓకే వెరీ గుడ్, అలాగే చాలు. మమ్మీ వెనకాల తిరుగుతూ ఏం చేస్తావు, చిన్న చిన్న పని చేస్తా ఉంటే దేవుడు నేను బహుగా దీవిస్తాడు, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. విద్యాసాగర్, మమ్మీ వాళ్ళకి ఇంట్లో ఏం చేస్తావు నువ్వు ఈరోజు? అక్క దుప్పట్లు మడతపెట్టి అంతా అరేంజ్ చేస్తాను అక్క. దుప్పట్లు మడతపెట్టేసి అంతా అరేంజ్ చేస్తావా? ఓకే. చెల్లి ఏమన్నా హెల్ప్ చేస్తుందా నీకు? చేసింది అక్క. ఓ చెల్లి చెప్పమని ఒకసారి చెల్లిని. చిన్న చెల్లి నువ్వు చెప్పు, ఏం చేస్తావు నువ్వు ఈరోజు? అన్నం మడత పెట్టేసిన దుప్పట్లు అన్ని పీకేసావా మళ్ళీ? మహిమ, నీ పేరు మహిమయేనా? విద్యాసాగర్ అండ్ ఎమ్మ ఉంది ఇక్కడ మహిమ. ఓకే చాలా సంతోషం. మరి దక్క విద్యాసాగర్ చాలా ఆ చిన్న వయసులో మంచి హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా సాన్వి నువ్వేం చేసావా, ఏం చేసావు? వినిపించట్లా తల్లి, అన్మ్యూట్ చేసుకో. సాన్వి ఏం చేస్తావు సాన్వి? వెరీ గుడ్, చాలా చక్కగా. నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావా, మీ ఇంట్లో ఉన్నావా? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావు, వెరీ గుడ్. చక్కగా చక్క దుప్పట్లు అన్ని నిజంగా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా. ఇంకెవరు మాట్లాడలేదు నాతో ఈ రోజు? చారోన్, జాస్మిన్, ఆరోన్, జాస్మిన్, ఆరోన్, జాస్మిన్ ఏం చేశారు ఈ రోజు మీరు ఇంట్లో? ఈ రోజు ఉదయాన్నే లేచిన వెంటనే మీరు చేసిన ఫస్ట్ పని ఏంటో చెప్పండి నాకు. అరుణ్ బ్రష్ చేశారా? ఓకే, బ్రష్ చేసిన తర్వాత ఏం చేశారు? హలో, మీ వాయిస్ మాకు వినిపించట్లా. ఇందాక ఒక చెల్లి వాయిస్ తనకి, మన వాయిస్ తనకి వినపడలేదు, ఇప్పుడు నీ వాయిస్ మాకు వినిపించట్లా. ఓకే గాడ్ బ్లెస్ యూ. నువ్వు బ్రష్ చేసి వెంటనే మీ పనులు కాదు కానీ ఏదో ఒక చిన్న పని నువ్వు ఇంట్లో చేస్తా ఉండాలి, సరేనా? అప్పుడు నువ్వు రేపొద్దున్న వేరే ప్లేస్ కి వెళ్ళిపోయి హాస్టల్లో ఉండొచ్చు, ఒక రూమ్ లో ఉండొచ్చు, చదువుకోవచ్చు. అప్పుడు నీకు ఈ పనులు ఎంతగానో సహాయం చేస్తాయి. పిల్లలు మీరు అందరికీ చెప్తున్నాను, ఇప్పటి నుంచి మీరు పనులు చక్కగా నేర్చుకోండి, ఓకే? ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంచెం పని చేయండి, బ్రష్ చేసేయండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, హోంవర్క్ అంతా చేసుకోండి, మీ స్కూల్ వర్క్ చేసుకోండి, చక్కగా ఇక్కడ కూర్చోండి, అనేకమైన విషయాలు నేర్చుకోండి. ఇంకా ఇంకా రెండు గ్రేస్, గ్రేసీ, సిహెచ్ గ్రేసీ. అక్క నేను రోజు పొద్దున్నే లేచి ప్రేయర్ చేసుకొని దుప్పట్లన్నీ మట్టి పెట్టేసి క్లాస్ అటెండ్ అయ్యాను అక్క. రోజు అయితే బాటిల్స్, యూటెన్సిల్స్ అన్ని వాష్ చేస్తాను. ఓకే వెరీ గుడ్. మమ్మీ చెప్తానే చేస్తావా లేకపోతే నువ్వు చేసేస్తావా? నేనే చేస్తాను. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? 9th వెళ్తున్నాను. 9th వెళ్తున్నా. ఓకే ఓకే చాలా సంతోషం. పిల్లలు మీరు ఇప్పటి నుంచి ఎంత బాగా పనిచేస్తున్నారు కదా, నిజంగా చాలా సంతోషం. చిన్న వయసులో ఏసయ్య వాళ్ళ మమ్మీ డాడీకి చాలా చాలా హెల్ప్ చేసేవాళ్ళంట. వాళ్ళ డాడీ ఏం చేసేవాళ్ళు తెలుసా మీకు? ఏసఫ్ గారు ఏం చేసేవాళ్ళు? కార్పెంటర్ పని చేసేవాళ్ళు కదా. కార్పెంటర్ పని అంటే చాలా సులువు అనుకుంటున్నారా? చాలా డస్ట్ ఉంటారు కదా ఇంట్లో. అయితే ఆయన ఆ పని అంతా చేసిన తర్వాత మేకలు కొట్టేసి, కొన్ని మేకలు కింద పడిపోయి, చెక్క అంతా తుక్కంతా కింద పడిపోయి, ఆ సామాగ్రి అంతా అక్కడే ఉంటాయి, అవన్నీ కూడా క్లీన్ చేసేవాళ్ళు, మమ్మీకి హెల్ప్ చేసేవాళ్ళు. ఎవరైనా వచ్చే బాబు మరి ఆ పని అయిపోయింది, అప్పుడు ఏసీ గురించి వాళ్ళకి ఏం తెలియదు కదా, అట్లానే మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు మీకు అయ్యి మేము అప్పచెప్పాం కదా గుమ్మాలు కిటికీలు చేయమని, మీ డాడీ చేస్తారా అంటే చేసేసారు అంకుల్, నేను తెచ్చేస్తాను అంకుల్ అని. ఏసీ అవి తీసుకుని అక్కడికి వెళ్ళారేమో, ఎంత బాగా హెల్ప్ చేస్తుంటారో మమ్మీకి వంట పనులు, ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చుకోవాలి పరిస్థితులు, మరి అక్కడ కూడా నీళ్లు తెచ్చే విషయంలో కూడా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటారు, నాన్నకి హెల్ప్ చేస్తారు ఇంటి పనుల్లో. మరి నాన్న ఆ చెక్క పని అంతా చేస్తున్నప్పుడు గబగబా నీళ్లు తెచ్చి, దాహం వేస్తే నీళ్లు పెట్టుంటారు, ఆకలి వేసినప్పుడు గబగబా అన్ని అమ్మతో పాటు అన్ని డైనింగ్ టేబుల్ అరేంజ్ చేస్తుంటారు కదా. నిజంగా చాలా సంతోషం. ఏసే చిన్న వయసులో చక్కగా అన్ని విషయాల సహాయం చేశారు. మనం కూడా చిన్న వయసులో దేవుడు అక్కడ యేసయ్య ఎలా ఉన్నారో ఆ ఇంట్లో అలాగే మనం కూడా ఉండాలని ప్రార్థన చేసుకున్నారు పిల్లలు. సరేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అందరూ చాలా చాలా బాగా చేస్తున్నారు చిన్న వయసులో, మంచిగా అలాగే ముందు ముందు కూడా చేద్దాం. ప్రతి పనిలో కూడా యేసయ్య నువ్వు ఎలా చేసావో నేను కూడా అలా మమ్మీకి డాడీకి అందరికి కూడా సహాయం చేయగలిగినట్లుగా నాకు మంచి నేర్పు, ఓర్పు, ప్రేమ అన్ని నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకుని దేవునికి అలా సహాయం చేస్తాను. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. శ్యామల అక్క ఫైనల్ ప్రేయర్ అక్క. వెనక నుంచి చాలా సౌండ్ వస్తుంది నాకు. మీకు అది డిస్టర్బెన్స్ వినిపిస్తుందా? లైట్ గా వినిపిస్తున్నారు వెనకాల, లైట్ గా వినిపిస్తుంది అక్క. చేయండి మీ వాయిస్ ఏనా మరి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పిల్లలు చక్క చక్కటి పిల్లలు, భలే మంచి పిల్లలు మీరందరూ. అందరు చేతులు జోడించేయండి. చేతులు జోడించాలి, కళ్ళు మూయాలి. 1 2 3 ఓకే. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన, నీ కృపలో ప్రభా. మరి ఈ దినము సండే స్కూల్ సమయం అంతా కూడా మీరు ఎంతగానో ఆశీర్వదించారు, దీవించారు నాయన, కృప చూపించారు ప్రభా. యేసయ్య అనేకమైన విషయాలు బిడ్డలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరి చేరిన బిడ్డలందరూ కూడా తండ్రిని ఎంతో ఆసక్తితో ఉదయాన్నే లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని నాయన, మరి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని ఇంకా కొత్త విషయాలు నేర్చుకొని నేను ఇక్కడికి వచ్చి ఉంటుండగా ప్రభా, మరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. వాళ్ళందరూ కూడా ప్రభా వాళ్ళకి ఇచ్చిన సెల్ ఫోన్స్ నెట్వర్క్ ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే తండ్రి మరి ఈ రోజు నేర్చుకున్న విషయాలు ప్రభు వాళ్ళ హృదయంలో భద్రం చేసుకుని జీవితకాలం అంతట్లో వాళ్ళని ప్రభు గుర్తుంచుకోవడానికి మీరే సహాయం చేయండి. ఆ విత్తనాలు వాళ్ళ హృదయాల్లో నాటమని అడుగుచూ ఉన్నాం తండ్రి. అలాగే నేను ఇంకా నువ్వు ప్రభు బిడ్డలు హోంవర్క్ చేయటంలో, యాక్టివిటీ చేయటంలో, సమస్త విషయాల్లో ప్రభు మీరే కృప చూపించి జ్ఞానాన్ని కలిగించండి తండ్రి. చేరిన బిడ్డలందరినీ బట్టి మీకు మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ, మరలా మేము రేపు తిరిగి కలుసుకొని పర్యంతము నీ కృప, నీ దీవెన, నీ సహాయం, నీ కాపుదల చేరిన బిడ్డలందరిపైన, మా అందరిపైన, ముఖ్యంగా అన్న పైన ఉంచమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తల్లి శిలోని జోయాష్ చేయనా? మీ రాజ్యం వచ్చిందాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిందాక, మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన రీతిగా మా రుణాన్ని క్షమించండి. సోదరులను ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నది తండ్రి. ఆమేన్. Sumida, Chena. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom comes. Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those trespass against us. Let us not into temptation. Deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, the forever and ever. Amen. తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము బిడ్డల ప్రతి ఒక్కరికి, వారి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారి తల్లిదండ్రులు, వారి బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు తోడేయండి. సదాకాలం వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఓకే, ప్రైజ్ లార్డ్ అన్న. పిల్లలు ఒక్క చిన్న మాట ఇందాక చెప్పడం మర్చిపోయాను. మీరు అందరూ ఉదయం అంతా పనులు చేస్తున్నారు, అయిపోయిన హోంవర్క్ అయిన తర్వాత మీ క్రయాన్స్ కానీ, మీ ఎరేజర్స్ కానీ, మీ పేపర్, మీ బుక్ అన్ని హాల్లో తెచ్చుకుని వాడతారు కదా, మళ్ళీ అవన్నీ కూడా ఏ ప్లేస్ లో అవి అక్కడ పెట్టాలి. మమ్మీకి మాత్రం ఆ పని చెప్పకండి, సరేనా? మీరు తీసుకొచ్చి వాడిన మీ పెన్సిల్స్, మీ ఎరేజర్స్, మీ బుక్స్, మీ ప్యాడ్, పేపర్స్ అన్ని కూడా మళ్ళీ మీ ర్యాక్ లో మీరు పెట్టుకొని అదంతా క్లీన్ చేసేయాలి. ఓకేనా పిల్లలు? డన్. బాయ్ బాయ్. గాడ్ బ్లెస్ యు. బాయ్ బాయ్ పిల్లలు. బాయ్. ఓకే పిల్లలు, ఎవరైనా బర్త్డేస్ ఉన్నా, ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి. అంకుల్ గాని అక్క వాళ్ళు గాని ప్రేయర్ చేస్తారు మీకోసం. లేదా స్క్రీన్ టచ్ అయ్యి లీవ్ కొట్టే లీవ్ చేసేయండి. అక్క మా డాడీ బర్త్డే అక్క. డాడీ పేరేంటి నాన్న? విజయచంద్ర. విజయచంద్ర అక్క. డాడీ ఇక్కడ లేడక్క, బ్యాంక్ లో పని చేస్తాడు. నిమ్మక్క అమ్మా ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములయ్యా. ఇక సందేశ కార్యక్రమంలో వచ్చి అలంకృత వాళ్ళని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. వాళ్ళ తండ్రి ప్రభా, నీ సన్నిధిలో తండ్రి ప్రభా వాళ్ళ డాడీని జ్ఞాపకం తీసుకుంటున్నారయ్యా. వాళ్ళ డాడీకి నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి నీకు వందనములు. గత సంవత్సరం అంతట్లో తన తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు, ఈ భూమి మీద ఉన్న ఇన్ని సంవత్సరం కూడా నీ గొప్ప కాపుదలను ఇచ్చి తండ్రి నడిపించిన విధానం బట్టి నీకు వందనములు. తండ్రి వారిని పోషిస్తున్నావు, సంరక్షిస్తున్నావు. ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు వందనములు. రాకపోకలేదో నీ కృపను తోడుగా ఉంచినందుకు నీకు వందనములు. తన కుటుంబం అంతటి చుట్టూ నీకు అంచనా వేసినందుకు నీకు వందనములు. ఏ గుడారము నేను, ఏ తెగులు నీ గుడారం సమీపించి నేనని చెప్పిన తండ్రి, అట్టి రీతిగా ఆ యొక్క కుటుంబానికి నీవు ఇస్తున్న గొప్ప మేళ్లను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, కాపుదలను బట్టి, సంరక్షణను బట్టి, పోషణను బట్టి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రం. మరొకసారి ప్రభా మరి అన్నను బట్టి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. ఆ బిడ్డకి నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి నీకు వందలు. రాబోయే రోజులు ఇంకను ప్రభా అనేకమైన కిరీటములు నీ అందుకు పుచ్చుకొని తండ్రి నీ కొరకు గొప్ప సాక్షిగా కుటుంబం నిలబడగలిగినట్లుగా సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. విశేషమని చెప్తాలి. హ్యాపీ బర్త్డే చెప్పమ్మా. గ్రీటింగ్ కూడా చేశారా? వెరీ గుడ్ నాన్న, వావ్, చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న, అలంకృత బాగా చేసావు, వెరీ గుడ్. అక్క ఒక్కసారి ఇశ్రాయేల్ అంకుల్ తో మాట్లాడు. చెప్పమ్మా. అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్. చెప్పమ్మా. అంకుల్ పొద్దున్న VBS అదే కాదు మ్యూజిక్ క్లాస్ ఉంది కదా అంకుల్, 10 to 11 కదా అంకుల్? అవునమ్మా. అది నాకు 8 to 11 ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి అంకుల్. అంటే పొద్దున్న చెప్పిన వీడియోస్ అన్ని నేను విని సాయంత్రం పాడొచ్చు అంకుల్? అంకుల్ దగ్గర ఇప్పుడు అంకుల్ తో ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏది పాడమంటే అదే పాడాలమ్మా. మీకు వచ్చింది పాడితే ఒప్పుకోరు ఆయన. అదే అంకుల్, పొద్దున్న నేర్పించిన సాంగ్స్ సాయంత్రం పాడొచ్చు అంకుల్? అంకుల్ దగ్గర అంటే ఆయన అవి అడగరు కదా, సాయంత్రం వేరే నేర్పిస్తారు కదా, సాయంత్రం వేరే పాటలు నేర్పిస్తారు. అవి చాలా టఫ్ సాంగ్స్ నేర్పిస్తారు అనమాట, పెద్దోడు వాళ్ళందరూ కూడా. కాబట్టి అప్పుడు పెద్ద ఆ పాటలు అడిగినప్పుడు అవి పాడు. ఒకవేళ ఉదయం నేర్పించిన ఒకవేళ సాయంత్రం అడిగారు అనుకో, అడిగితే పాడొచ్చు తప్ప ఉదయం వేరు సాయంత్రం వేరమ్మా. ఉదయం మీ పాటలు చాలా ఈజీ సాంగ్స్, సాయంత్రం టఫ్ సాంగ్స్ అవన్నీ. ఓకే రైట్ అమ్మా, నువ్వు ప్రాక్టీస్ చేసుకో, నో ప్రాబ్లం. ఇప్పుడు నీకు నీవే ప్రాక్టీస్ చేసుకో. ఎవరు మీ మమ్మీ డాడీకి దగ్గర పాడి వినిపించు, కరెక్ట్ పాడుతున్నా లేదు చెప్తారు వాళ్ళు. ఓకేనా? రైట్ అమ్మా, బాయ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి నాన్న. ఒకసారి ఏంటి హోంవర్క్ ఇంకా మెమరీ వర్స్ చెప్తారా? నాన్న హోంవర్క్ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మెమరీ వర్స్ సామ్స్ 37:30. ఓకే అక్క, థాంక్యూ. ఓకే నాన్న. ఓకే, ఏమీ లేకపోతే మీరు స్క్రీన్ టచ్ చేస్తే లీవ్ మీటింగ్ అని వస్తుంది నాన్న, లీవ్ అవ్వండి. తల్లి నా వాయిస్ వినపడుతుందా నీకు? Chilani, bye bye, bye bye. Ruth and Joy, bye bye. Charlene, bye. Joel, bye. Joel, bye. Charlene, bye. Chilani, bye. Joel, Jasmine, bye. Memory was అవన్నీ కూడా అందులో పెడతారమ్మా, చూడమ్మా. ఓకే బాయ్. చర్లిన్ నీకు పెడతా మెసేజ్ పెడతా చూడమ అందులో అట్లా ఉంది కదా కరల్ బై శిలోని జోయష్ బై శిలోని లీపుకున్నాను బై అంకల్ అన్న ప్రైజ్ రా అన్న ప్రైజ్ రా అమ్మ ప్రైజ్ రా అమ్మ బ్లెస్సీ క్లాసెస్ కి వెళ్ళిపోయిందా ఆ ఓకే ప్రజలా చాలా అద్భుతంగా చెప్పావు దేవుని స్తోత్రం కాకపోతే ఫాస్ట్ చాలా ఫాస్ట్ అయిపోయావు అంటే కొంచెం స్లో అంటే నీ పరిశుద్ధ నీ లోపల అది ఉంది ఆ మంట బాధ ఉంది కాబట్టి అంత ఫాస్ట్కి వెళ్ళావు అంటే అది యూత్కి సరిపడినంత ఫాస్ట్కి వెళ్ళావు యూత్కి పర్ఫెక్ట్గా సరిపోద్ది పిల్లలకి అది అర్థం కాదన్నమాట వాళ్ళ బ్రెయిన్ ప్రాసెస్కి టైం కావాలి వాళ్ళకి కదమ్మా ఓకే నువ్వు చెప్పాల్సి చెప్పే అందరూ ఎవరైతే యూత్ లెవెల్లో ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకుంటారు 100% చిన్నపిల్లలు 50% అర్థం చేసుకుంటారు అనమాట అలా నో ప్రాబ్లం దేవుడు నిన్ను ఎలా నడిపిస్తే అలా చేశావు దేవుడు స్తోత్రం అంతే ఇప్పుడు దానికోసం మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా పిల్లల కోసం ప్రాక్టీస్ చేయడం అనేది జరగదు ఎందుకంటే దేవుడు నీకు అదే ఇచ్చాడు అంతే శ్యామలమ్మ చెప్తున్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపిస్తాడు ఆ పిలుపు ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం అంతే ఓకే అమ్మా అంతేనా శ్యామలమ్మ మైక్ మైక్ అమ్మా కాబట్టి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత ఉంటుంది అంతే అందులో వెళ్ళిపోతూ ఉంటారు ఓకే చెప్పండి మీ రివ్యూ ఇవ్వండి ప్రజల విషయంలో శ్యామలమ్మ నిర్మలమ్మ అదే అనిపించింది అన్న చిన్నపిల్లల్ని తను కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేదేమో అనిపించింది అది పెద్ద లెసన్ తీసుకోవటం కొంచెం అది యూత్ లెవెల్ అది సెలక్షన్ కొంచెం చెప్పడం అయితే బాగుందన్న తనకి పిల్లల్ని అప్రోచ్ అయ్యింది ప్రజల నీకేమనిపించింది అసలు యాక్చువల్ గా టైం తక్కువ అయిపోయిందా టైం ఎక్కువ అయిపోయిందా లేకపోతే నీకేమనిపించింది మాట మాటకి హ్యాండ్ రైస్ చేస్తుంది తను మళ్ళీ నాకు స్క్రీన్ మీద పాప్ అవుతూ ఉండేసరికి నాకు అక్కడ కాన్సంట్రేషన్ వెళ్ళిపోయింది అన్నమాట అక్కడ కొంచెం అలాంటి వాళ్ళు ఎలాగ మనం ఏం చేయాలి మనం తను ఎన్నిసార్లు హ్యాండ్ డౌన్ చేసినా మళ్ళీ హైలైట్ చేస్తుంది ప్రజ్వల నువ్వు వ్యూ అదే పిల్లల్ని చూడకూడదు నీ స్క్రీన్ నువ్వు పెట్టుకోవాలి డిస్ప్లే కాన్సంట్రేషన్ బాగుంటది బొమ్మ పక్కకి వస్తుంటదమ్మా బొమ్మ వస్తుంటది అప్పుడు రెగ్యులర్ హ్యాండ్ రైజ్ చేసిన మనం ఏం చేద్దాం అప్పుడు రిమూవ్ చేసి లెసన్ టైమ్ లో వాళ్ళు బ్లాక్ వెయిటింగ్ రూమ్ లో పెట్టేద్దామా మనం ఏం చేద్దాం ఈసారి తనకి ఎలాగో మన వాయిస్ వినపడట్లేదు కదా అంకల్ వెయిటింగ్ రూమ్ లో పెట్టడమే బెస్ట్ అంటే ఓకేనా నెట్ ఇదైతే నెక్స్ట్ టైం అలా చేద్దాం ఏదో చెయ్యాలి లేకపోతే అలా లెసన్ చెప్పిన వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ ఈరోజు ప్రజల చాలా డిస్టర్బెన్స్ నేను ఎన్నోసార్లు హ్యాండ్ డౌన్ చేస్తాను అమ్మాయిది మళ్ళీ రైజ్ చేస్తుంది హ్యాండ్ డౌన్ చేస్తున్నాను లోవర్ చేస్తున్నాను మళ్ళీ రైజ్ చేస్తుంది అంటే వాళ్ళకి తెలియదు టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి కూడా తెలియదు కాకపోతే లెసన్ చెప్పిన వాడికి ఎలాగైనా డిస్టర్బెన్స్ అమ్మా లెసన్స్ చెప్పిన వాడు ఖచ్చితంగా డిస్టర్బెన్స్ కాబట్టి నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే మాటిమాటికి రైజ్ చేసిన వాళ్ళని వెయిటింగ్ రూమ్లో పెట్టేసేయండి లేకపోతే రిమూవ్ చేసేయండి అవసరమైతే నెక్స్ట్ డే వాళ్ళు వస్తారు ఏముంది ఏం చేద్దాం ఎందుకంటే మరి స్పీకర్ ఇంత కష్టపడి ఇంత తయారై ఇన్ని రోజులు సిద్ధపడి వచ్చిన తర్వాత ఇది అయితే ఒకటి ఇవి కూడా డిస్టర్బెన్స్ పార్టే అది కూడా ప్రార్థన చేసుకోవాల్సిందే మనం సుష్మా రేపు స్టార్టింగ్ లో ఒకసారి చెప్పారా హ్యాండ్స్ రైజ్ చేసేదానికి కరెక్ట్ కాజ్ ఉండాలి మీరు సైలెంట్ గా మెసేజ్ పెట్టండి మీ ప్రాబ్లమ్ మేము అన్ని చూస్తున్నాం కదా మీరు మెసేజ్ పెడితే ప్రాబ్లం మాకు డైరెక్ట్ వెంటనే తెలుస్తుంది కాబట్టి దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తాము అని చెప్తుంది రెండు మూడు సార్లు చెప్తాలి ముందు ఒకసారి చెప్పు మళ్ళీ లెసన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఒకసారి చెప్తే ఆప్షన్ తీసేస్తానమ్మా ఆప్షన్ తీసేస్తాను అంటే మరి వాళ్ళని రిమూవ్ చేస్తే పర్వాలేదు అన్న వెయిటింగ్ రూమ్ లో పెట్టేస్తా అంటే అలా కదా హ్యాండ్ రైజ్ చేసే ఆప్షన్ తీసేస్తాను ఇక ఇప్పుడు చాటింగ్ ఎలా అయితే మనం ఆఫ్ చేస్తున్నామో హ్యాండ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేస్తాను ఇక అదే బెటర్ కదమ్మా. అవునన్న. సరే అమ్మా ఇంకా మిగతా విషయాలు ప్రజల విషయం పాజిటివ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో చెప్పండి. నాకంత క్లియర్ గా అనిపించలేదన్నా కాకపోతే వాయిస్, కానీ అది మాత్రం పిల్లలకి సంబంధించింది కాదు పెద్దలదే అని, పెద్దోళ్ళకి కానీ బాగా యంగ్ సీనియర్ క్లాసెస్ వాళ్ళకి కానీ చెప్పాలి. వీళ్ళకి ఇంకా అంతవరకు వీళ్ళకి ఎంతవరకు అంటే అబద్ధం ఆడకూడదు అక్కడ వరకు అది చెప్తే సరిపోద్ది. అబద్ధం ఆడకూడదు అనే దాని మీద వాళ్ళతో వెళ్ళిపోవాలి కానీ వీళ్ళు చాడీలు చెప్పడం అవేమో వాళ్ళకి అవేం తెలియదు చేస్తారు కానీ తెలియదు కాబట్టి అలా వెళ్ళకూడదు అబద్ధం ఆడకూడదు అనే దాని మీద నుంచి నెమ్మదిగా చెప్పుకొస్తే బాగుండేది. ఒకేసారి యూత్ అన్న మీరు అన్నట్టు తనలో ఉన్న అదే తన భారం ఉండిపోయింది, ఆ భారాన్ని తను అలా ఎక్స్ప్రెస్ చేయగలిగింది. అన్ని బొమ్మలు అన్ని బాగున్నాయి, బాగుందన్న ప్రిపరేషన్ అంతా బాగుంది, కంపారిటివ్ వర్సెస్ తీసుకుంది బాగుంది కానీ యూత్ అంతే ఏం కాదు. లేదులే పిల్లలు క్యాచ్ చేస్తున్నారు ఎందుకంటే నిన్న 10 అదేంటది హోంవర్క్ చేస్తారో లేదో అనుకున్నాం కానీ మాక్సిమం చేసేసారు అన్న, అంటే వాళ్ళకి లెసన్ అర్థమైంది అన్న. మీ ఆడియో ప్రాబ్లం ఉందమ్మా, మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. అవునా నాకు అసలు వినబడట్లేదు, వాళ్ళంతా హెడేక్ అన్న, నాకు డ్రిల్లింగ్ వర్క్ ఏదో చేస్తున్నారు అన్న వెనక గోడలు పగల కొడుతున్నారు. సరే అమ్మా అది అయితే అదొకటి మనం ఏంటి హ్యాండ్ రైజ్ సింబల్స్ ఇన్యాక్టివ్ అంటే అది యాక్టివేట్ అవ్వకుండా చేస్తాను ఫ్యూచర్లో మనకు అది ఇబ్బంది లేకుండా. ఇంకా అయితే ప్రజల నువ్వు చిన్న పిల్లల్ని అంటే 5 years పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా లెసన్ ప్రిపేర్ అవ్వగలవా? ఓన్లీ 5 years, 6th year కూడా కాదు. ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్టాండర్డ్కే నువ్వు చెప్పగలగా ప్రిపేర్ అవు. నెక్స్ట్ ఇప్పుడు అబద్ధం ఆడవద్దు అదొక్కటి, అది ఒక్క సబ్జెక్ట్ తీసుకో. చిన్న పిల్లల అబద్ధాలు మరి పెద్దల అబద్ధాలు వేరు కదమ్మా, పెద్దోళ్ళ అబద్ధాలు వేరు, చిన్న పిల్లల అబద్ధాలు ఎలాంటివి. కాబట్టి ఆ 5 years లోపల ఉండే పిల్లలకు నువ్వు ట్రై చేస్తే నువ్వు వాళ్ళు ట్రై చేసినా 10 years పిల్లల వరకు నీ బ్రెయిన్ వెళ్ళిపోతుంది. అంతే నువ్వు 5 years దృష్టిలో పెట్టుకుని చేయి ఆటోమేటిక్ గా 10 years వరకు వెళ్తుంది అది నెక్స్ట్ లెసన్. కాబట్టి నెక్స్ట్ రౌండ్ లో నువ్వు రెడీగా ఉండమ్మా. అమ్మా రేపు ఎవరు సుష్మా కదా, నీ అదే సుష్మా పవర్ పాయింట్ చూపించింది నాకు, అయితే అందులో టెక్స్ట్ ఏం లేదు ఒకసారి చూపించాము ఇప్పుడు. అమ్మా ఇందులో మరి అవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇందులో అంకల్ ఎక్స్ప్లెయిన్ చేయమ్మా, ఎక్స్ప్లెయిన్ చేయి ఫస్ట్ నుంచి జస్ట్ అవుట్లైన్ మొదట అంటే ఈ పిక్చర్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమ్మా ఇదంతా ఏంటో చెప్పాం వాళ్ళకి. ఓకే అంకుల్, అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే ఇలా ఉన్నప్పుడు మీరు చెప్పారు కదా అంకుల్ ట్యాక్స్ కలెక్టర్ పర్సైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. అవునమ్మా ఇప్పుడు చేస్తాను అంకుల్. అంటే ఈ పిక్చర్స్ ఏమంటే ఇక్కడ పరిసైడ్ ఉన్నాడు, అలాగే అందరితో మామూలుగా అంటే అందరితో కలిసి ఉంటారు అంటే అందరితో మాట్లాడతారు కానీ అలా కాదు సుంకర్ని చూడగానే అందరూ అసహించుకుంటారు అని చెప్పడానికి అంకుల్ ఈ పిక్చర్. ఓకే సుంకర్ని ఒక పాపగా చూస్తారు, తను చూడగానే మొహం తిప్పుకుంటారు అని చెప్పేసి కొంచెం అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ ప్రేయర్ దగ్గర స్టార్ట్ చేస్తాను అంకల్. ఇది చేసేసి శంకరి సారీ పరిసేయడేమో తన గురించి తను కొంచెం హెచ్చించుకొని గొప్పగా దేవునికి ప్రార్థన చేస్తారు, శంకరి ఏమో తన పాపనాన్ని ఒప్పుకుంటారు, తనని క్షమించమని అడుగుతారు, ఎంతో పశ్చాత్తాపడి అడుగుతారు అని చెప్పి ఇది అంకల్. ఇంకా ఇక్కడ క్లోజ్ చేసేసి వాళ్ళతో బాబెల్ గోపురం గురించి ఎగ్జాంపుల్ అండ్ యేసుక్రీస్తు గురించి ఎగ్జాంపుల్ అలాగా వాళ్ళతో మాట్లాడి కన్క్లూజన్ చెప్దాం అనుకుంటున్నాను. సరే ఓకే. ఎంత టైం తీసుకుంటామా? 15 టు 20 నిమిషాలు అంకుల్. ఓకే ఓకే. టైం మిగిలితే పిల్లలతో వాక్యాలు చెప్పించేస్తున్నారు. అవును అంకుల్. మంచిదే. వెరీ గుడ్ అమ్మా. సుష్మా కోసం ప్రేయర్ చేయండి. ఎవరైనా ఇప్పుడు రేపటి కోసం ఎవరు చేస్తారు? సౌండ్ వస్తుంది పర్లేదా అమ్మా? సౌండ్ ఉంది అంటే పర్లేదా? చేయండి మా. అంటే ఇప్పుడు మాకు వినబట్టలేదమ్మా, పర్లేదు. ప్రార్థన చేస్తాను. మహాపరిషుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన, నీ కృపలో ప్రభువా. మరి ఇంతవరకు జరిగిన సండే స్కూల్ కార్యక్రమం అంతట్లో మీకు తోడుగా ఉన్నారు నాయన. మరి ఇదిగో తండ్రి, ఇప్పుడు ప్రభు మీటింగ్ లో ప్రభు అనేక విషయాలు మేము ప్రతిదినము నేర్చుకుంటూ ఉన్నాం ప్రభు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇచ్చిన గొప్ప మరి మేము మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే మాకు గైడ్ గా ప్రభు మరి అన్న ఉండి అనేక రీతిలో స్పిరిచువల్ గా, ఫిజికల్ గా మేము ఎలా ఉండాలి, ఏంటి, ఎలా ఆలోచించాలనే విషయాలు మాకు తెలియపరుస్తూ ఉంటుండగా మరి అన్నని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని సరిచేస్తున్న గొప్ప దేవా మీకు వందనాలు. అలాగే తండ్రి మరి ఈ రోజు ప్రజ్వల చెప్పిన లెసన్ బట్టి నీకు వందనాలు ప్రభు. మరి ఇంకను అనేక మంది బిడ్డలు ప్రభు మరి ఈ రోజు విని ఉన్నారు. వారందరికీ కూడా ప్రభు మీరే జ్ఞానాన్ని ఇచ్చారు, నడిపించారు ప్రభు. నీకు స్తోత్రాలు. అలాగే తనకి లెసన్ చెప్పగలిగే గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చారు ప్రభు, అందుకు నీకు వందనాలు. అలాగే నాయన రేపు దినము తండ్రి మరి సుష్మా చెప్పబోతూ ఉంటుండగా నాయన తను ఎంతో ప్రిపేర్ అయ్యింది ప్రభు. మరి ఆ ప్రిపరేషన్ అంతట్లో మీ కాపుదల భద్రత నుంచి, ముఖ్యంగా రేపు చెప్పే ప్రజెంటేషన్ సమయం అంతట్లో కూడా పరిశుద్ధాత్మను అక్కడ ఉంచమని అడుగుచున్నాము నాయన. అనేక మంది చంటి బిడ్డలు ప్రభు మరి చాలా ఈజీగా అది వినగలగటానికి, నన్ను అర్థం చేసుకోగలగటానికి, వాళ్ళ హృదయంలో భద్రం చేసుకోవడానికి సహాయం చేయమని సుష్మాని ప్రభు మరి తలంపులు, ఆలోచనలు, క్రియలన్నీ కూడా నీ ఇష్టమైనవిగా నువ్వు చేయమని అడుగుచ్చు. తన నోటికి మీరే బోరుగా ఉండమని అడుగుచ్చు. నీ కార్యాన్ని రేపు జరిపించమని అడుగుచ్చు. యేసు నామములో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఇవి రికార్డ్ అవుతున్నాయి కాబట్టి వేరే సౌండ్ వస్తుంది. ఓకే, రికార్డ్ అవుతుంది కాబట్టి యూట్యూబ్లో చాలా మంది పెద్దోళ్ళు వింటారు అవి, కాబట్టి వాళ్ళకు ఉపయోగపడతాయి. బహుశా ఈరోజు చిన్నపిల్లలందరూ దాన్ని క్యాచ్ అయిపోయినా యూట్యూబ్లో చూసే వాళ్ళందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటారు ఏమా అది. కాబట్టి దాన్ని బట్టి నేను స్తోత్రం చెల్లిస్తాను. రైట్ అమ్మా. సుష్మా తర్వాత ఎవరన్నా? సుష్మా తర్వాత అమ్మ మీరు మాట్లాడుకున్నారా? విజయ్ రెడీ అయ్యాడా? సుష్మా తర్వాత విజయ్. ఓకే, మరి ఇప్పుడు చెప్ప